శుక్లాంబరధరం కృష్ణం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగమానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమకృత్యం త్రయీపురం మదనం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయ నో విరహతాకరాదుభావ పుత్రేతి తన్మయతయా కరవోభిలేదు తం సర్వభూతహృదయం మునిం ఆనతోస్మి. నిగమకల్పతరో గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం బుహురసిక భూమి భావుక. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ నమః. ఈ ఫ్యాన్ తీసేసి మాంధాత కాలిన ఫ్యాన్లు ఉంటాయి సాధారణంగా ఇలాంటి గార్డెన్స్ లో. అట్లా ఆ శబ్దంలో ఈ గురువుగారి శబ్దం ఎదిరిపోతుంది కనుక గట్టిగా చెప్పండి గోవింద, గట్టిగా గోవింద. మీ గొంతు నాకు కనపడడం లేదు, నా గొంతు మీకు కనపడుతుందో లేదు తెలియదు. వైకుంఠంలో ఉన్నవాడు వెంటనే దిగి రావాలి, గట్టిగా చెప్పడం సరే. బహుశా పాపం ఈ సప్తాహం పేరుతో 7 రోజులు పూర్తిగా ఉపవాసం ఉంటున్న కారణం చేతను కొద్దిగా నీరసంతో ఉన్నప్పటికీ పూర్తిగా 7 రోజులు ఉపవాసం ఉండిపోకండి. కొంచెం కొంచెం కాఫీ తాగండి, ఏదైనా కొద్దిగా ఆహారం స్వీకరించండి. ఇంకొక్కసారి నారద మహర్షి పూర్వజన్మలో దాసీపుత్రుడిగా ఉండి అటువైపు తెగతిరి చివరికి ఒక చెరువు దగ్గరికి వెళ్ళి అక్కడ మంచినీళ్ళు తాగాక ఒక పొద దగ్గర ఒక కుంజం దగ్గర ధ్యానంలో ఉండగా ఆయనకి భగవత్ దర్శనం అయ్యిందని చెప్పాం పొద్దున్నది. భగవంతుడు చూడగానే తన హృదయములో దర్శనమిచ్చిన పరమాత్ముడు బయట కూడా కనపడతాడా లేదా అని టక్కున కళ్ళు విప్పాడు. సమాధి స్థితిలోంచి హఠాత్తుగా బయటకు వస్తే సమాధి భగ్నం అవుతుంది, అందులో కనిపించినటువంటి అనుభూతి కూడా తొలగిపోతుంది, దాంతో భగవత్ రూపం మాయమైంది. అప్పుడు చాలా ఏడ్చాడు ఆయన, అయ్యో ఎంత పెద్ద పొరపాటు చేశాను, పరమాత్ముని దివ్యమంగళ రూపాన్ని హృదయంలో దర్శనం చేసిన వాడిని ఇంకొద్దిసేపు అలాగే ఓపిక పెట్టి ఉంటే ఆ రూపమును మరి కొంచెము సేపు చూసేవాడిని. దురదృష్టవశాత్తు కళ్ళు విప్పాను, మళ్ళీ ఆ రూపం నాకు ఎలా కనపడుతుందా అని తహతహలాడాడు. ఎంత ఏడ్చాడో, ఎంత ఏడ్చినా ఆ రూపం మళ్ళీ రమ్మంటే రాదు. ఆయన పరమ శోష పొందుతూ ఉంటే, దుఃఖం పొందుతూ ఉంటే అప్పుడు ఆకాశవాణి లాంటిది రూపం కనబడదు, మాట మాత్రమే కనబడుతుంది. ఏమన్నది ఆ వాక్కు? ఏల కుమార సోషిలగ ఈ భవమందున నన్ను కానగా దాలవు కామముఖ్య విపుషకము నిర్దళితంపు చేసి ఉన్మూలిత కర్ములైన ముని ముఖ్యులు గాని కుయోగి కానగాదాలడు నీటు కోర్తి కొనసాగుటకై నిజమూర్తి చూపితి. నాయన ఎందుకు అంత ఏడుస్తావు? నా రూపమును మరలా మరలా చూడాలనే నీ కోరిక ఈ జన్మలో ఇక తీరదు.
నా రూపం దర్శనం చేయాలంటే కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం అనే ఆరు శత్రువుల్ని అదుపులో పెట్టాలి. వాటిని ఎవరు పూర్తిగా జయించలేరు, కానీ వాటిని అదుపులో పెడితే చాలట. ఈ లోకంలో ఎంత గొప్పవాడైనా కామం లేనివాడు, కోరిక లేనివాడు ఉంటాడు. ఏదో కోరిక ఉంటుంది. ఆఖరికి మోక్షం కావాలనేది కూడా కోరిక. అందుకే చిట్ట చివరి ఏమన్నాడు, మోక్ష సన్యాస యోగం అన్నాడు ఆయన. మోక్షమును కూడా సన్యాసించాలి. కాబట్టి ఏదో కోరిక లేకుండా ఎవడన్నా ఉంటాడా? ఆఖరికి మీరు ఎవరన్నా పురాణం ఉండడానికి ఎందుకు వస్తారంటే చేసిన పాపాలు పోయి కాస్త ప్రశాంతత కలుగుతుందనో, ముక్తి వస్తుందనో, కోరికలు పెరుగుతాయనో వస్తారు. కానీ ఈ పురాణము వినటి వల్ల మీకేమీ రూపాయి లాభం లేదంటే ఒక్కడ ఉపన్యాసంలోకి రాడు. ప్రయోజనము లేనిదే ఏ పని ఎవడో చెయ్యడు కనుక కామములు అదుపులో పెట్టడం కష్టం. రెండవది ఇక కోపం. కోపాన్ని జయించడం చాలా కష్టం. మీలాంటి భక్తులు ఎక్కడో కొద్దిగా మహాతపస్సు చేసి కోపాన్ని అదుపులో పెట్టచ్చేమో, కానీ 330 మంది అంటే 175 మంది కోపాన్ని జయించలేదు. వెనకడికి ఒక ఆయన నాలాంటి వాడు ఉపన్యాసం చెప్పడానికి వేదిక మీదకి వచ్చి, నేను కోపమును జయించాను 25 తపస్సు చేసి అన్నాడు. మళ్ళీ ఆయన 4వసారి ఏమండి, తమరు నిజముగానే కోపమును జయించిదిరే అన్నట్ట. లాగి గోపలు కొడతాను ఏమనుకుంటున్నావు, ఇంత అవును చూస్తాను. 4 సార్లు అడిగావు, 25 తపస్సు చేసి కోపము జయించారు, శాంతత్వం పొందారంటే నిమిషం వరకు ఒకసారి కోపం జయించారో కోపం జయించారంట. మళ్ళీ అడిగేవా తంతాను, నేను కోపం జయించాను అన్నట్ట. కాబట్టి ఎంత గొప్పవాడైనా కోపము జయించడం చాలా కష్టం పాట. ఇక 3వది లోభం. మన దగ్గర ఉన్నదే లోభం. అటు చూసి ఇటు చూసి ఎవడికి తెలియకుండా చిరిగిపోయిన 10 రూపాయల నోటి హుండీలో వేసిపోతాడు వాడు. మళ్ళీ ఆ 10 రూపాయలు ఈ ప్రపంచంలో ఎక్కడా చల్ల చూసారా? అలా ముక్కలు ముక్కలు అయిపోతే దాన్ని అతికించి రహస్యముగా అందులో వేస్తే చూసేవాడు పాపం ఏవయ్యో వేసాడు అనుకుంటాడు. ఆ తర్వాత తీస్తే ఎందుకు పరికిరాదు. కాబట్టి ధనం మీద వ్యామోహం, ఇతరులకు దానం చెయ్యాలనే కోరిక అంత తేలిక రమ్మంటే రా. లోభం పరమ భయంకర పాపట. లోభశ్చేత్ అగుణేనకి. సుభాషితాలలో మొట్టమొదటి ఎత్తుకోవడం లోభంతో ఎత్తుకున్నాడు. నీ దగ్గర లోభం ఒకటి ఉంటే, వస్తు వ్యామోహం ఉంటే, పిసిరుగొట్టుతనం ఉంటే అంతకంటే దుర్గుణము మరొకటి లేదు. తర్వాతది మోహం. నేను, నావాడు, నా ఇల్లు అనే ఒక ఆరొక మాయ లేకుండా ఎవరైనా ఉంటారా? హాల్ వాళ్ళు నాకు ఇల్లు ఉందండి, ఆ ఇల్లు నాదేనండి అనుకుంటాడు. కానీ ఆ ఇల్లు పద్మాగర్ గారికి ఇద్దామని ఎవడు అనుకోడు. పొరపాటు కూడా ఇవ్వడు అనుకోడు. ఇల్లు పక్కన పెట్టండి, పక్కన ఉన్న కుర్చీ కూడా ఇవ్వమ్మా. కాబట్టి మోహములు జయించడం మరింత కష్టం. తర్వాతది మదం. ఓరి బాబు నా అంత గొప్పవాడు లేడని ఏం బాగుతాడో తెలియదు ఒక్కొక్కడు. అందులో తాగుపోతాడైతే అప్పుడేం మాట్లాడతాడో అసలు తెలియదు వాడికి. దీన్ని జయించడం కష్టం. చిట్ట చివరిది మాత్సర్యం. తాను బాగున్నా బాగులేకపోయినా పర్వాలేదు, పక్కవాడికి 10 రూపాయలు వస్తే మాత్రం వెంటనే కాకపోతే నిద్ర పడితే కొట్టు. ఇంట్లో కరెంటు పోగానే పక్కింటికే చూస్తాడనమాట. ఆ ఇంట్లో కూడా కరెంటు పోతే వీడికి ఎంత ఆనందమో. లేదంటే ఇక 2 రోజులు నిద్ర పడదు. మా ఇంట్లో పోయిందండి, వాడి ఇంట్లో పోలేదు బాబు అంటే. ఈ 6 శత్రువులు అదుపులు పెట్టాలి తప్ప సంపూర్ణముగా జయించలేదు. కొద్దిగా సౌండ్ పెడితే మీకు ఎలా అభ్యంతరం బాబు? కరెంట్ ఎక్కువదు కదా. అతిక్రమం నాకే సమర్పణ చేసేవాడు మాత్రమే నన్ను చేస్తాడు. ఉన్మూలిత కర్ముని ముఖ్యులు అండం ద్వారా కర్మాచరణ చెయ్యక ఎవడూ ఉండడు. పూర్తిగా కర్మములను విడిచిపెట్టుడు కాదు, కర్మముల యొక్క ఫలితం మాత్రం నాకు సమర్పణ చేసేటటువంటి వాడు ఉన్నాడే, అటువంటి వాడే నన్ను చూస్తాడు. సామాన్యుడు నన్ను చూడడు. నీలాంటి దాసీపుత్ర జన్మలో ఉన్నవాడికి నా దర్శనం కావాలంటే కష్టం. అప్పుడు నీవు అడగచ్చు, స్వామి నాకు అసలు దర్శనమే ఇవ్వనన్నావు, మరి కించిత్ కాలం హృదయములో ఎందుకు కనిపించావు? ఒక నిమిషం నా మనస్సులో నీ రూపం దర్శనం అయ్యి ఉండకపోతే నాకెంత బెంగ ఉండదుగా. అసలు దర్శనం లేని వాడికి బెంగలేదట. కొంచెము సేపు పరమాత్మను చూసిన వాడికి బాధ ఎక్కువగా ఉంటుంది. ఆకలితో ఉన్నవాడికి అసలు అన్నం పెట్టబోయినా పర్లేదు, కానీ ఎంత లడ్డు ముక్క పెట్టామా, ఈ కాస్త కాస్త తినడం వల్ల ఇంకా ఆకలి పెరిగిపోతుంది. మీరు ఎప్పుడో చూడండి, ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నవాడికి పొరపాటున
ఎంత పులిహేర ప్రసాదం పెట్టామంటే అటు ఇటు చూసి కక్కుర్తిగా కొంచెం పులిహేర తింటే ఇక ఆ పూట మొత్తం బేసినంతా తినాలనిపిస్తుంది. అదే రుచి చూడకపోతే వ్యామోహం ఉండదు. నేను నీకు నా రూపమును కొంచెము సేపు ఎందుకు చూపించాను అంటే నేను ఇలా ఉంటాను అని నీకు తెలిస్తే అప్పుడు నా వెంట పడతావు, నన్ను దర్శనం చేసుకోవడానికి ప్రయత్నిస్తావు, మహాతపస్సు చేస్తావు, అప్పుడు నీవు నాలో కలిసిపోతావు. అందుకే నేను మచ్చు ఇచ్చినట్టుగా నీకు కొద్దిగా దర్శనమిచ్చాను. ఇక నువ్వేం పట్టించుకోకు, ఈరోజు నుంచి దొరికితే తిను, దొరకపోతే ఊరుకో. శరీరం నిలబడుట కొరక ఆహారం తీసుకో. అలా కొంతకాలం పాటు భక్తితో దొరికినది తింటూ నన్ను స్మరించగా స్మరించగా వాసుదేవ స్మరణము చేయగా చేయగా శరీరం విడిచిపెట్టి నా అంతవాడి అవుతావు, నా భాగవతోత్తముడు అవుతావు, ఏకాంత భక్తుడు అవుతావు అన్నాడు. అప్పటి నుంచి ఈ దాసీపుత్రుడిగా ఉన్న ఆయన అన్నీ విడిచిపెట్టి నిత్యం భగవస్మరణ చేసేవాడు. ఆహారం లభిస్తే సేకరించాడు, లేకపోతే ఇది కావాలని అడిగేవాడు కాదు. నాకు పులిహార కావాలి, దధ్యోదనం కావాలి, పొంగలి కావాలి అని ఎవరిని అడిగేవాడు కాదు. శరీరం నిలబడ్డానికి ఆహారం తినవలు గనక ఏ ఆకు దొరికినా పండు దొరికినా దాంతో శరీరాన్ని పోషించుకున్నాడు. అంటే ఒక ముక్కలు చెప్పాలంటే బ్రతుకుట కొరకే తిన్నాడు ఆయన, బ్రతకడానికి తిన్నాడు తప్ప తినడానికి బ్రతకలేదు. క్రమంగా కొంతకాలం గడిచింది, నిరంతరం హరినామస్మరణ చేస్తున్న ఆయనకి మృత్యు వచ్చింది. ఈ ప్రపంచంలో ఎటువంటి వాడికైనా తప్పక వచ్చేది ఒకటే ఒకటి, మృత్యువు. ఇక మిగతా వస్తాయో తెలియదు, ధనం వస్తుందా లేదా తెలియదు, ఉద్యోగం వస్తుందా లేదా తెలియదు, పెళ్ళి అవుతుందో లేదో తెలియదు. కానీ తెలిసేది ఒకటి ఉన్నది, ఏదో ఒకనాటికి మనకు వచ్చేది సత్యం, మృత్యువు. ఎంత గొప్పవాడికైనా ఒకసారి నేను అవధానం చేస్తూ ఉంటే రవీంద్ర భారతిలో ఓ అప్రస్తుత ప్రసంగం ఆయన ప్రశ్న వేశాడు, పిసిరిగొట్టువాడు ఎప్పుడైనా ధర్మం చేస్తాడా? లోభి పేనాశాడు ధర్మం చేస్తాడంటే చేస్తాడు, కాలధర్మం చేస్తాడన్నాడు. ఎవడన్నా కాలధర్మం చేయక తప్పదు. కాబట్టి ఏ ధర్మం చేసినా చేయకపోయినా కాలధర్మం తప్పదు. ఈ దాసీపుత్రుడిగా ఉన్న నారదునికి కూడా హఠాత్తుగా మృత్యు వచ్చింది, ప్రాణం పోయింది. ఈ ప్రాణవాయువు బ్రహ్మగారు తీసుకుంటున్న వాయువు ద్వారా బ్రహ్మ మనస్సులోకి పోయింది. అంటే బ్రహ్మగారు గాలి పీల్చుకుంటూ ఉండగా ఉచ్ఛ్వాసము ద్వారా ఆయన హృదయంలో ప్రవేశించాడు. బ్రహ్మ మనస్సులో చాలా కాలం ఉండిపోయాడు విష్ణు భక్తుడు అవడం వల్ల. మరి కొంతకాలానికి ఈ ప్రపంచమంతా ప్రళయంలో నాశనమయ్యింది, మళ్ళీ సృష్టి ఆరంభమయ్యింది. పునఃసృష్టి కాలంలో బ్రహ్మగారు కళ్ళు విప్పగానే ఆయన మనస్సంకల్పంతో మరీచి, అంగిరుడు, దక్షుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు మొదలైన మహాత్ములు ప్రజాపతులు పుట్టారు. ఈ ప్రజాపతులతో పాటు సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు అనే బ్రహ్మమానస పుత్రులు పుట్టారు. వారితో పాటుగా ఈ దాసీపుత్రుడి ఆత్మ నారదుడు అనే పేరుతో బయటకు వచ్చింది. పూర్వజన్మలో భక్తి శ్రద్ధలతో 4 నెలల పాటు భాగవతమును విన్న కారణం చేత ఒక దాసీపుత్రుడు అంట్లు తోముకుని పాచి పని చేసుకునే దాని పుత్రుడు ఈ జన్మలో సాక్షాత్తు నారదుడై జగద్గురు అయిపోయాడు. వాల్మీకి చేత రామాయణం రాయించాడు, వ్యాసుని చేత భాగవతం రాయించాడు. ఇది భాగవతం యొక్క మహిమ. అందుకని శ్రద్ధతో భాగవతం వినాలి. భాగవతం వింటే ఎట్టి పనికి వాళ్ళు వాడేనా గొప్ప అడుగుతారు. అప్పుడు నారదుడు ఇదంతా వ్యాసునికి చెప్పి, చూసావా ఎక్కడి నీచ జన్మ, ఎక్కడి ఈ భాగవత శరీరం, నన్ను భాగవతుణ్ణి చేసింది భాగవతం. నాకు శ్రీమన్నారాయణ కటాక్షం వల్ల పుట్టుకతోటి ఈ వేణ కూడా మెడలో తయారై పుట్టింది. అంటే జన్మత ఈ వేణ కూడా వచ్చింది ఆయనకి. ఎప్పుడు ఇది నా మెడలో ఉంటుంది, నేను వాయించకుండా తనంత తానే మోగుతూ ఉంటుంది ఈ వేణ. వేణ ఎప్పుడు కూడా టింగ్ టింగ్ అని వేడి పెట్టి నొక్కాలి కదా. నిజంగా నారదుడు అయితే నొక్కక్కర్లేదట, ఆయన పాట పాడితే ఆ పాటకు అనుగుణంగా అదే మోగుతూ ఉంటుంది. ఎంత శ్రమ తక్కువ అండి అది. మనం ఏదైనా పద్యం పాడుకోవాలంటే హార్మోనియం వాడి వాడే నొక్కుకోవాలి, ఈయన ఏం నొక్కక్కర్లేదట. తన ఎంత తానే శృతి మోగిస్తూ రాగమునకు అనుగుణంగా అది వాద్య సహకారం ఇస్తుంది. అటువంటి వీణ మహతి అనే వీణతో పుట్టుకొచ్చారు. కాబట్టి నువ్వు నిశ్చింతగా భాగవతమును రాయమంటే
నారదునికి నమస్కరించి ఆయన వెళ్ళిపోగానే ఈయన 7 రోజుల పాటు కూర్చుని 18,000 శ్లోకాలతో 12 స్కంధములతో మహాభారతం రాశాడు. నిజానికి ఒకప్పుడు బ్రహ్మగారి దగ్గర ఉన్న భాగవతం 100 కోట్లట, శతకోటి ప్రవిస్తం రామాయణంలాగే భాగవతం కూడా 100 కోట్ల శ్లోకములతో కూడినది. దానిని బ్రహ్మ ఏం చేశాడు, అమ్మో 100 కోట్ల శ్లోకాలు ఈ మానవులు ఎప్పుడు వింటారు అనుకున్నాడా? ఒకసారి ఆలోచించండి, 100 కోట్ల శ్లోకాలు చదవడానికి మీకు ఎంతకాలం పడుతుందో తెలిసిన? కనీసం ఈనాటి వాళ్ళ ఆయువు ప్రకారం లెక్కేసిన 20,000 సంవత్సరముల పాటు ఏకధాటిగా తిండి తినకుండా రేయింబవళ్ళు చదివితే ఈ 100 కోట్ల శ్లోకాలు, అది కూడా ఎంత స్పీడ్గా అనమాట, శ్రీమాత శ్రీ మహారాజ శ్రీమాస ఇలా పడుక్కుంటూ చదివారు, చదివితే పడుతుంది. కొంచెం శ్రద్ధగా చదివితే 1,00,000 సంవత్సరాలు పడుతుంది. 1,00,000 సంవత్సరాలు బతికేవాడు ఇక్కడికి ఎందుకు వచ్చి పురాణం వింటాడు? మన ఆయువు ఎంతో మనకి తెలియదు కాబట్టి భయం వేసి ఎంతో ఎంతో పురాణం వింటున్నాం. కానీ మీ అందరికీ 1,00,000 సంవత్సరాల ఆయువు, మొత్తం ఆల్వాల్ మీదన్నానంటే మళ్ళీ రేపటి నుంచి ఇక్కడ ఎవడో తుపాకుండుకు దొరకడం. ఎందుకంటే ఆయువు ఎక్కువ ఉంది, డబ్బు ఉంది, ఇంకెందుకు పద్మాగర్ గారి పురాణం అనిపిస్తుంది. కాబట్టి కలియుగ మానవులకు ఆయువు తక్కువ గనుక ఈ 100 కోట్ల శ్లోకములు పారాయణము చేయలేరు. అందుకని ఆయన ఏం చేశాడు, వెళ్ళి 1,00,000 శ్లోకములకు కుదించి నారదునికి చెప్పాడు. నారదుడు 1,00,000 పట్టుకొచ్చి ఏం చేశాడు, సారాంశమంతా వ్యాసునికి ఇచ్చాడు. వ్యాసుడు 1,00,000 పట్టుకొచ్చి 18,000 శ్లోకాల్లోకి తీసుకొచ్చాడు. ఈ 18,000 శ్లోకాల మహాభాగవతానికి వ్యాఖ్యానం చేయడానికి నాకు 40 రోజుల పాటు గుంటూరులో పట్టింది. ఏకదాటిన గుంటూరులో శృంగేరి శారదాపీఠం భారతీ తీర్థస్వామి వారి కోరిక మీద అక్కడ రోజు 2 గంటలు చెబితే ఓ మాదిరిగా చెప్పగలిగాం. అది ఇప్పటికి కూడా యూట్యూబ్లో పూర్తిగా ఉంది. అవునా? ఎందుకు చెప్తాను, అటువంటి మహత్తర గ్రంథాన్ని వాళ్ళ మీ అదృష్టవశాత్తు ఓ పక్కన పారాయణం చేస్తున్నారు వాళ్ళు, మరో పక్కన ప్రవచనం జరుగుతుంది. అటు పారాయణం కూడా వీలున్నంత వరకు వినండి. మధ్యాహ్నం కాసేపు ఈ మైకులో శ్లోకాలు చదువుతున్నారు కదా, ఎంతో కొంత వినాలి. వాళ్ళ దాన్ని వాళ్ళు పారాయణ చేసుకుంటారులే, మనకెందుకు అనుకోకూడదట, మన కోసమే పారాయణ జరుగుతుంది. ప్రతి అక్షరం ఒక మహామంత్రం. భాగవతంలో ఏ అక్షరమైనా చాలు, వింటే చాలు, మన సకల కిల్బిషాలు తొలగిస్తుంది, మహాపాపాలు తొలగిస్తుంది. అవి మహామంత్రములు. నిజంగా వేదవ్యాసుడు తపస్సు చేసి నారదుని యొక్క అనుగ్రహంతో మన కోసం అందించిన ఒక అపూర్వ గ్రంథం భాగవతము. వల్ల ముక్తి రాకపోతే ఈ ప్రపంచం తల్లకిందులైనా వాడికి ముక్తి రాదు, అంత గొప్ప గ్రంథం భాగవతం. ఇప్పుడు ఆయన రాశాక దానిని ఎవరికొకళ్ళకి వినిపించాలి కదా. ఎప్పుడైనా ఒక మహాకావ్యం రాశాక ఆ కావ్యమును పరమ భక్తుడికి, వైరాగ్య సంపన్నుడికి, ఉత్తమునికి వినిపించాలి. ఎవరికి పడితే వాడికి వినిపిస్తే ఉపయోగం ఉంది? వినేవాడు శ్రోత కూడా శ్రద్ధతో వినాలి. అలాంటి వాడు ఆయన అదృష్టవశాత్తు వ్యాసునికి కుమారుడు సుకుడు దొరికాడు. వేదవ్యాస మహర్షికి సుకుడు అని ఒక పుత్రుడు ఉన్నాడు. ఆ కథ అంతా దేవీ భాగవతంలో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చెప్తే ఏడాదైనా ఈ భాగవతం తెవల్లో. సుఖయోగీంద్రుడు అవధూత, వస్త్రముల మీద, శరీరం మీద, ఆహారం మీద వాంఛలేనివాడు. ఈ ప్రపంచంలో ప్రతి ప్రాణిలో పరమాత్మను చూసే మహాత్ముడు. అటువంటి వాడు భాగవతం వినడానికి అర్హుడు. అందుకే ఆయన 7 రోజుల్లో సుకుడికి చెప్పాడు. సుకుడు పరీక్షిత్తు అని ఆయనకి చెప్పాడు. ఈ పరీక్షిత్తు అభిమన్యుని కుమారుడు. అభిమన్యుడు యుద్ధంలో చచ్చిపోయే నాటికి అభిమన్యుని భార్య గర్భవతి. అభిమన్యుని భార్య ఉత్తరకి పరీక్షిత్తునే కొడుకు పుట్టాడు. అది కూడా చాలా పెద్ద కష్టం మీద పుట్టాడు పాపం ఆయనకి. అభిమన్యుడు యుద్ధంలో తెచ్చేనాటికి ఉత్తర గర్భవతి కదా. అశ్వత్థామ బ్రహ్మశీరస్యం అని ఒక అస్త్రం వేశాడు. ఈ అస్త్రం ద్వారా వాడు ఏమన్నాడు, అపాండవం కరోమి, పాండవులంటూ లేకుండా చేసేస్తాను, వాడు వంశమంతా నాశనం చేసేస్తాను అని అస్త్రం వేశాడు. ఈ అస్త్రం వచ్చి పాండవుల యొక్క వంశాలలో ఉన్న ఆడవాళ్ళ కడుపుల్లో ఉన్న పిండములన్నిటినీ చంపేసింది. అప్పుడు కృష్ణుడు మాత్రం అశ్వత్థామతోటి ఉత్తరా గర్భాన్ని రక్షించు అని కోరాడు. అలాగే అని కృష్ణుడికి మాట ఇచ్చి ఉత్తరా గర్భములో ఉన్నటువంటి పిల్లవాడు కూడా చచ్చిపోవాలన్నాడు వాడు. దాంతో ఈ అస్త్రం వచ్చి ఉత్తర గర్భంలో ఉన్నటువంటి పరీక్షిత్తుని కాల్చివేసింది. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఓరి దుర్మార్గుడు అశ్వత్థామా, నాకు మాట ఇచ్చి మాట తప్పుతావా, పాపం అభిమన్యు
పుత్రుణ్ణి ఉత్తరాపుత్రుణ్ణి చంపుదాం అనుకుంటావా? అది నీ వల్ల కాదు, ఆ కుర్రవాడిని నేను రక్షిస్తాను. వాడు 68 సంవత్సరాలు బతుకుతాడు, కృపాచార్యుడి దగ్గర విలువిద్య అభ్యసిస్తాడు, భూమండలాన్ని పరిపాలిస్తాడు, అశ్వమేధయాగం చేస్తాడు, ఆ తర్వాత సర్పం చేత కాటు తిని మరణిస్తాడు. నువ్వు చూద్దు గాని కళ్ళారా, ఇదే నేను బహిరంగంగా సవాలు చేస్తున్నాను. నువ్వు నా మాట కాదని పిల్లవాడిని చంపాలనుకున్నావు కాబట్టి నీకు శాపం ఇస్తున్నాను. 3000 సంవత్సరాలు ఒళ్ళంతా మండిపోతూ ఉండగా, శరీరం నుంచి దుర్వాసన వస్తూ ఉండగా, చేతి వేళ్ళు ఊడిపోతూ ఉండగా, కుష్ఠరోగ్రస్తుడవై రక్తం చీము కారుతూ మహాబాధ పడిపోదుగాక ఎన్నాళ్ళు? 3000 సంవత్సరాలు అన్నాడు. మహాభారతంలో సౌప్తిక పర్వంలో ఇది ఉంటుంది. దాంతో వాడు, నీ శాపాన్ని అంగీకరిస్తున్నాను అన్నాడు. నువ్వు గనక పిల్లవాడిని రక్షిస్తే అప్పుడు ప్రపంచం నిన్ను భగవంతుడిగా గుర్తిస్తుంది అన్నట్టు. నువ్వు భగవంతుడిగా గుర్తించక్కర్లేదు నా నేనైనా, నేను మాత్రం మాట ఇచ్చాను, ఆ పిల్లవాడి రక్షణ బాధ్యత నాది అని. ఆ రోజు నుంచి 4 భుజములు ధరించి శంఖం చక్రం గద పద్మం ఈ 4 ధరించి శంఖ చక్ర గద పద్మహస్తుడై ఉత్తరా గర్భంలో ప్రవేశించి ఈ బ్రహ్మశీర్షం అనే అస్త్రం పిల్లవాడిని పిండాన్ని పాడు చేయకుండా కాపలా కాశాడు ఆయన. అప్పుడు ఆ కడుపులో ఉన్న పిండం గట్టిపిండం, అప్పటి నుంచే గట్టిపిండం అనే సామెత పుట్టింది. ఇక కడుపులో ఉన్నవాడు బ్రహ్మశీర్షంతో కాలిపోతూ నన్ను ఎవరు రక్షిస్తారా అనుకుంటూ ఉండగా విష్ణు వచ్చాడు. ఆ విష్ణు సూక్ష్మరూపంతో ఉన్నాడు, 4 చేతులతో ఉన్నాడు. ఎవరి మహాత్ముడు చతుర్భుజుడై నన్ను రక్షిస్తున్నాడు అని ఆ పురుషుణ్ణి పరీక్షించి చూశాడు. అందుకని అప్పటి నుంచి ఆయనకి పరీక్షిత్ అని పేరు వచ్చింది. మళ్ళీ పుట్టాక కూడా అస్త్రం ఆయన్ని చంపింది. అప్పుడు ఆయన మళ్ళీ శ్రీమన్నారాయణుడి యొక్క అనుగ్రహంతో బతికాడు. శ్రీకృష్ణుడు వచ్చి తన బొట్టల వేలు వాడి బొడ్డు మీద పెట్టి ఎడంకాలు బొట్టల వేలు వాడిని రక్షించాడు. ఇది మనకి ఎందులో ఉంటుంది? అశ్వమేధ పర్వంలో ఉంటుంది. ఇటు భాగవతంలోనూ ఉంది. శ్రీకృష్ణ పరమాత్ముడు అనుగ్రహంతో చచ్చి పుట్టి మళ్ళీ బ్రతికాడు ఆయన. అప్పుడు కూడా నన్ను పరీక్షగా అనుక్షణము రక్షిస్తూ వీక్షిస్తూ కాపాడిన పరమాత్ముడు ఇక్కడ ఎక్కడున్నాడు అని వచ్చిన జనాన్ని చూశాడు. అలా పరీక్షించి చూడటం వల్ల మళ్ళీ పరీక్షిస్తున్నారు. పరీక్షీణములైన ప్రాణములతో పుట్టెను గనక, అంటే పోయిన ప్రాణములతో పుట్టి మళ్ళీ బ్రతికాడు కాబట్టి కూడా పరీక్షిస్తున్నారు. ఇలా మహాత్మునికి 2 కారణముల చేత పరీక్షిత్తని పేరు వచ్చింది. చాలా గొప్పవాడు ఆయన. ధర్మరాజు స్వర్గారోహణకి వెళ్ళిపోతూ మహాప్రస్థానానికి శరీరం విడిచిపెట్టి స్వర్గానికి పోవడానికి పోతూ పరీక్షిత్తికి పట్టాభిషేకం చేశాడు. పట్టాభిషేకం నాటికి పరీక్షిత్తికి పెళ్ళయింది సుమా. చాలామంది అనుకున్నట్టుగా చిన్నపిల్లాడేం కదా ఆయన. ఉత్తర అన్నగారు ఒక ఆయన ఉన్నాడు, వాడి పేరు ఉత్తర కుమారుడు. వాడు చాలా పిరికాడు, విరాట పర్వంలో పారిపోయిన వాడు వాడే. కానీ ఆ తర్వాత ధైర్యం తెచ్చుకుని మహాభారత యుద్ధంలో మొదటి రోజు శల్యుడితో యుద్ధం చేశాడు. ఇక శల్యుడు మహావీరుడు. ఈ ప్రపంచంలో 4 మహాభుజశాలు ఉన్నారు తెలుసుగా మీకు. సింహబలుడు, భీమసేనుండు, శల్యుండు, హలధరుడు సమాన బలము వారులుండరులను గెలుచు ఉత్సాహములు కల వృద్ధతులను బాహుయుద్ధ పరులు. కీచకుడు, భీముడు, శల్యుడు, బలరాముడు ఈ 4 ఒకళ్ళతో ఒకడు కుస్తీ పట్లు పెడితే ఒకరినొకరు ఈ 4 జయించగలరట. వీళ్లతో సమానమైన 5వ వ్యక్తి లేడు. ఈ స్టేట్మెంట్ ఎవరిచ్చారనుకుంటారు? దుర్యోధనుడు ఇచ్చాడు విరాట పర్వంలో. కీచకుడు చచ్చిపోయినప్పుడు కీచకుడితో యుద్ధం చేసి వాడిని చంపాలంటే మిగతా 3 మాత్రమే ఉన్నారు, 4 మాత్రమే మహాబలశాలులు ఉన్నారు, కుస్తీ పట్లలో ఒకళ్ళనొకళ్ళను చంపుకోగలిగేవాళ్ళు. అందులో ఒకడు కీచకుడు, భీమసేనుడు 2వ వాడు, శల్యుడు 3వ వాడు, బలరాముడు 4వ వాడు. బలరాముడు అక్కడ లేడు, శల్యుడు ఎక్కడో ఉన్నాడు. శల్యుడు ఎక్కడున్నాడు? శల్యుడి యొక్క దేశం మద్ర దేశం, అంటే మాడ్రిడ్. స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ని ఆ రోజుల్లో మద్ర దేశం అనేవారు. ఆయన స్పానిష్ వాడు. ఎప్పటికప్పుడు అక్కడికి వెడితే, మీరు స్పెయిన్ వెడితే మద్ర దేశం మాదండో, మేము శల్యుడి యొక్క బంధువులు అంటారు వాడు. శల్యుడు కుంతి, మాద్రి అని పిలువబడే పాండురాజు భార్యలో మాద్రికి అన్నగారు. మహావీరుడు, మంచి గదాయుద్ధంలో ఆరితేరిన వాడు ఆయన.
అటువంటి వీరుడితో యుద్ధం చేశాడు ఉత్తర కుమారుడు. ఆయన ఒక శక్తి విసిరాడు, ఆ ఈటె దెబ్బకి చచ్చి కింద పడిపోయాడు. అంటే మొదటి రోజు యుద్ధంలో మొట్టమొదట గంట గంటన్నరలో మొదటి వికెట్ ఈయనే, మొదటి వికెట్ బకెట్ తో నిలబడి ఆయన చచ్చిపోయినట్టు. ఉత్తర కుమారుడి వారి కూడా గర్భవతి, అంటే అన్నగారి భార్య గర్భవతి, ఈ చెల్లెలు ఉత్తర గర్భవతి. ఉత్తరకి పరీక్షిత్తు పుట్టడానికి ఒక్క నెల ముందు ఉత్తర కుమారుడి భార్య కూతురిని కన్నది. ఆ కూతురికి ఇరావతి అని పేరు పెట్టారు. ఆ ఇరావతిని అంటే మేనమామ కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు అనమాట పరీక్షిత్తు. వాళ్ళు ఆవిడ ఒక్క నెల పెద్దది ఈయనకంటే. పూర్వకాలంలో భార్య కొంచెం పెద్దదైతే ఆవిడ పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడేవారు ద్వాపర యుగంలో. చాలా చోట్ల అలాంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కలియుగంలో అసలు ఎవరికెవరు పెళ్ళో, ఎవరితో ఎవరు భార్య అయ్యే, ఎవరు భర్తో తెలియటం లేదు. ఇది కలియుగం, దీని గురించి మనం ఎక్కువ ఆలోచించకూడదు. కలియుగంలో ఎప్పుడు పెళ్ళియో ఎప్పుడు పెటాకో తెలియదు. అసలు పెళ్ళి పెటాకులు లేవంటే ఏంటంటే, పెళ్ళికి ముందే పెళ్ళి కావాలని కోరాలి, కానీ ముందే పెటాకులు అంటే విడాకులు అని అర్థం. కాబట్టి పెడ ఆకు పెడాకు అది పెటాక అయిపోయింది కర్మ. ఇంకా పెళ్ళి అవ్వకుండానే ఏం ఇంకేం పెళ్ళి పెటాకులు లేవా అనేవారు కోరు. ఇది కలి ప్రభావం. కానీ పూర్వకాలంలో మహానుభావులు ఒకసారి పెళ్ళి అయితే యావత్ జీవితము కలిసే ఉండేవారు అన్నమాట. ఈ విధంగా పరీక్ష నరేంద్రుడు ఇరావతిని వివాహం చేసుకుని నలుగురు కుమారుల్ని కన్నాడు. జనమేజయుడు, ఉగ్రశ్రవసుడు, ఉగ్రసోముడు మొదలైన నలుగురు కుమారులు చాలా గొప్పవాళ్ళు. అందులో జనమేజయుడు వారసుడు. పిల్లలు పుట్టాక ఒకరోజు ఒక విషయం తెలిసింది ఆయనకి. శ్రీకృష్ణ పరమాత్మ అవతారము చాలించగానే కలిపురుషుడు భూలోకంలో అడుగు పెట్టాడట. ఈ కలిపురుషుడి వల్ల భూలోకంలో అధర్మం పెరిగిపోయింది, అధర్మాన్ని అణిచి ధర్మమును సంస్థాపన చెయ్యాలనుకున్నాడు ఆయన. నిజంగానే సరిగ్గా శ్రీకృష్ణుడు అవతారం చాలించడంతో పరమ పాపాత్ముడు కలిపురుషుడు ఈ భూమి మీద అడుగు పెట్టాడు. అప్పటిదాకా దాక్కున్నాడు పక్కన. పరమాత్ముడు వెళ్ళిపోగానే వీడు వచ్చి పడ్డాడు. అందుకే భాగవతం ప్రారంభంలో ఏ దినమున వైకుంఠుడు మేదినిపై దాల్చినట్టి మేను విడిచినాడు, ఆ దినమున అశుభ ప్రతిపాదకమగు కలియుగంబు ప్రాప్తం వయ్యన్. ఏ రోజున శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణుడిగా అవతరించి అవతారం విడిచిపెట్టి వెళ్ళిపోయాడో, అంటే కృష్ణావతారం ఇలా సమాప్తం అవడం, వెంటనే కలిపురుషుడు పూర్తిగా ఈ భూమండలాన్ని ఆక్రమించుకోవడం, రెండు ఒక్కసారి జరిగాయి. కృష్ణుడున్నంత వరకు కలిపురుషుడు తన ప్రభావం చూపించలేకపోయాడు. కృష్ణుడు అలా వెళ్ళిపోవడంతో ఈ దుర్మార్గుడు విజృంభించి అధర్మాన్ని పెంచాడు. గోహత్యలు, బ్రాహ్మణ హత్యలు, బ్రహ్మద్వేషం, అన్నద్రోహం, గురుద్రోహం, స్త్రీ హత్య, జోదం, పానం, ఇలాంటి పాపాలు తెగ పెరిగిపోయాయి. ఇది పరీక్షిత్తుకి తెలిసింది. నారాజ్యంలో కలిపురుషుడు అడుగుపెట్టి పాపాలని ప్రజల చేత చేయిస్తున్నట్ట. వాడెక్కడున్నా వాడిని పట్టుకుని శిక్షిస్తాను అని ఒకనాడు హస్తినాపురాధీశుడు, హస్తినాపురం అంటే ఇప్పుడున్న హస్తినాపురం కదా, చాలామందికి తిరిగి ఢిల్లీని హస్తినాపురం అనుకుంటారు. ఢిల్లీని ఇంద్రప్రస్థం అంటారు. హస్తినాపురం అంటే హరిద్వారం వెళ్లే రూట్లో ఉంటుంది. బదరి వెళ్లే వాళ్ళందరూ ముందు హరిద్వారం పెడతారు కదా, ఆ హరిద్వారం దగ్గర సుఖస్థలం అని ఒకటి ఉన్నది, ముజఫర్ నగర్ దగ్గర, అక్కడికి దగ్గరలో ఉంటుంది. అక్కడ నుంచి ఢిల్లీ రావాలంటే, అసలు హస్తినాపురం నుంచి ఇప్పుడు న్యూఢిల్లీ రావాలంటే అట్లీస్ట్ 2.5 hours జర్నీ పడుతుంది కారులో వస్తే. అంత దూరం హస్తినాపురం అంటే. తెలియక వ్యవహారంలో ఢిల్లీనే హస్తినాపురం అంటున్నాం. న్యూఢిల్లీ పేరు, అసలు పేరు ఇంద్రప్రస్థపురం. కాండవ వనమును దహించి పాండవులు కష్టపడి కట్టుకున్న ఇంద్రప్రస్థం ఇప్పుడున్న ఢిల్లీ. అసలు హస్తినాపురం గంగానదికి చాలా దగ్గరలో ఉంటుంది. ఒక పక్క యమున, మరో పక్కన గంగా ఉంటాయి. ఆ హస్తినాపురంలో ఇప్పటికి కూడా పాండవులు చివరిగా ప్రతిష్ఠించిన శివాలయం ఉంటుంది. ఆ శివలింగాన్ని ముస్లిములు బద్దలు చేశారు. భగవంతుడు ఎప్పుడప్పుడు కలికి అవతారం ఎత్తుతాడు, లేదా నేనే కలికి అవతారం ఎత్తుతాను అప్పుడు, కానీ దిగ్మాలందరికంటే వదలదు మనకి. ఇంత ధైర్యంగా చెప్పగలను నేను. ఎందుకు చెప్తానంటే శివలింగాన్ని పగలగొట్టుకుంటే ఆ పిరుగులకు ఏమొస్తుంది చెప్పండి, పాపిష్టి పిరుగులు కాకపోతే. మనం ఇతరులకు ఎప్పుడు ద్రోహం చేయము. హిందువులు కొన్నది ఏంటంటే సహన శక్తి ఎక్కువ. వాళ్ళు పరాయి వాడిని అసలు బతకనివ్వరు. వాళ్ళు వాళ్ళని వాళ్లే బతకనివ్వరు. చిన్న చేపని పెద్ద చేప, చిన్న పాముని పెద్ద పాము, మిగిలిన ఒకళ్ళొకటి మింగడం తప్ప పాపిష్టి పిరుగులు ఇంకోటి లేదు వాడికి.
బంగారం లాంటి ఆలయమండి. పంచపాండవులు కష్టపడి నిర్మాణం చేసిన ప్రాచీన కాలపు శివాలయంలో ఆ లింగం పైభాగం అంతా విరగొట్టేశారు. పరీక్షిత్తు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆ శివలింగానికి అర్చన చేసి వెళ్ళాడట. సరే అదో పక్కన పెడితే ఆ హస్తినాపురం ఇప్పటికి కూడా సుఖస్థలానికి ఒక 65 కిలోమీటర్లు, 80 కిలోమీటర్లు హరిద్వార్కి దగ్గరలో ఉంటుంది. ఆ హస్తినాపురం నుంచి బయలుదేరి పరీక్షిత్తు ఎక్కడున్నాడు కలిపురుషుడని వెతుక్కుంటూ వెళ్ళాడు. అలా వెళ్ళగా వెళ్ళగా ఓ చోట ఒక విచిత్ర ప్రాంగణంలో ఒక విచిత్రమైన దృశ్యము కనపడింది. ఒక ఆవు, బక్క చిక్కిపోయిన ఆవు పరీక్షిత్తుకి దర్శనమిచ్చింది. ఆవు డొక్కలు ఎండిపోయాయి, పక్కటెముకలు కూడా విరిగిపోయి ఉన్నాయి. పక్కనే ఒక దూడ చచ్చిపడుంది. చావడానికి సిద్ధముగా చిక్కిపోయిన ఆవు, ఆవు పక్కన చచ్చిపడి ఉన్న దూడ. ఇప్పుడు ఆవు పక్కన ఒక ఆవుబోతు కనపడింది. ఆవుబోతులో ఉన్నది దానికి 3 కాళ్ళు విరిగిపోయి ఒక్క కాలే ఉంది, అది కూడా చిక్కిపోయింది. పాపం ఎత్తుగా ఉంది కానీ ఆవు మాత్రం, ఆవుబోతు మాత్రం చిక్కిపోయే ఉంది అది కూడా. ఇలా ఒక ఆవు, ఆవుబోతు, ఒక గోవు, గోరాజం కనబడ్డాయి. ఈ ఆడామగ ఆవుల్ని చూచాడు పరీక్షిత్తు. అందులో ముందుగా ఆవు ఏడుస్తోంది. దాని దగ్గరికి కుంటుకుంటూ కొంటుకుంటూ ఒంటి కాలుతో ఉన్న ఆవుబోతు వచ్చింది. గోమాత, ఈ ఆడవకి ఆడవకి ఏం చేస్తావు, శ్రీకృష్ణ పరమాత్ముడు ఉన్నంత వరకు నువ్వు సుఖపడ్డావు, ఆయన వెళ్ళిపోగానే పాపాత్ములు నిన్ను పరిపాలిస్తూ ఉంటే ఇలా అయిపోయావా అన్నాడాయన. అప్పుడు ఆవు, నీ సంగతి మాత్రం తెలియదా, కృష్ణుడు ఉన్నప్పుడు నువ్వు 4 కాళ్ళ మీద నడిచావు, ఇప్పుడు 3 కాళ్ళు పోయాయి, 1 కాలే మిగిలింది అన్నది ఆవు. ఇంతకీ ఆవు భూదేవి. భూదేవి ఎప్పుడు గోరూపంలో తిరుగుతుంది. ఇంక ఈ ఆవుబోతుంది, అది ధర్మదేవత. ధర్మం కృతయుగంలో 4 పాదాల నడిచింది, త్రేతాయుగంలో 1 పాదం పోయింది, 3 పాదాలు మిగిలాయి. ద్వాపర యుగంలో 2 పాదాలతో నడుస్తున్నప్పుడు మళ్ళీ కృష్ణుడు వచ్చి పూర్తిగా ధర్మాన్ని నిలబెట్టాడు. ఆయన అవతారం చాలించగానే కలిపురుషుడు అడుగుపెట్టి 3 కాళ్ళు తీసేశాడు. కలియుగంలో ధర్మం 1 పాదం మీద నడుస్తున్నది, ఏకపాదం మీద, మిగతా పాదాలన్నీ పోయాయి. ఈ కాస్త ధర్మం ఉంది, 4 పాదాల మీద నడవలసిన ధర్మం కుంటుకుంటూ 1 పాదం మీద నడుస్తుంది. ఆ 1 పాదం ఉంది కాబట్టే మీలాంటి వాళ్ళు ఇంకా పురాణం వింటున్నారు, ఇలాంటి వాళ్ళు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ 1 కాలు కూడా పోతే అందరూ సొంటలు అయిపోతారు, ఎక్కడ ధర్మం ఉండదు. ఇప్పుడు ఆవు అన్నది ఏం చేయమంటావు ధర్మదేవత, మన కర్మయోగం వల్ల శ్రీకృష్ణ పరమాత్ముడు కొంతకాలమే ఉండి అవతారం చాలించాడు, ఆయన ఉన్న రోజుల్లో నేను ఎంతో సంతోషించేదాన్ని, ఆయన నేల మీద నడుస్తూ ఉంటే నేను పులకించిపోయి ధాన్యం, పంటలు కుప్పలు తెప్పలుగా ఇచ్చాను, ఇప్పుడు పంటలు లేకుండా తంట వచ్చి పడింది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియదు, ధర్మం పూర్తిగా నశించిపోయింది. ఈ ఉన్న కాస్త ధర్మం కూడా ఉంటుందో ఉండదో అని పాపం ఏడుస్తోంది ఆవు. ఈ విధంగా గోదేవి, భూదేవి గోరూపంలో, ధర్మదేవత వృషభ రూపంలో ఒకరి పక్క నుండి ఒకరి కష్ట సుఖాలు ఒకరికి చెప్పుకుంటూ ఉండగా ఒక భయంకరాకారుడు అక్కడికి వచ్చాడు. వాడు నల్లగా కాటుకలా ఉన్నాడు, పొడుగ్గా ఉన్నాడు, మహారాజ వేషం వేసుకున్నాడు, కిరీటం ధరించాడు, చేతిలో దుడ్డు కర్ర పుచ్చుకున్నాడు. కైలాసాచల సన్నిభంబగు మహాగంభీర గోరాజములు కాలక్రోధుడు చండభస్తుడు నృపాకారుండు శూద్రుండు జంఘాలుండొక్కడు క్రూరుడు ఆసురగతి కారుణ్య నిర్ముగ్ధుడై నేలంగోలగదల్ని పంచి తెల్లగా నిర్ఘాత పాదాగతి. కైలాస పర్వతంలాగా బాగా ఎత్తుగా ఉన్న ఆవుబోతు, ఆవుబోతు దగ్గరికి ఒక క్రూరుడు, పరమ పాపాత్ముడు, పాపము తప్ప పుణ్యమెరగనటువంటి ఒక రాజుగారి వేషంలో ఉన్నవాడు వచ్చాడు. వాడు మహారాజు కాదు, మహారాజు వేషం వేసుకున్నాడు, నటిస్తున్నాడు వాడు. ముందు ఆవుబోతు దగ్గరకు వచ్చాడు. ఆవుబోతుని ఎడంకాలతో బలంగా ఒక్క తన్ను తిన్నాడు. అసలు ఆవుని ఆవుబోతుని తన్నడమే మహాపాపం. గోవుల మీదకి కాలెత్తిన పాపాత్ముడు, బ్రాహ్మడి మీదకి కాలెత్తిన వాడు ప్రపంచంలో సర్వనాశనం అయిపోతాడు వాడు అని పురాణాలు చెబుతున్నాయి. అటువంటిది ఆ ఆవుని ఆవుబోతుని ఎడంకాలెత్తి తన్నాడు, దొక్కలో తన్నాడు. పాపం అది కింద పడిపోయింది. అసలే దానికి 1 కాలుందిగా, 1 కాలుతో ఉన్నది కుంటుకుంటూ పక్కకి పడిపోయింది. వెంటనే మూత్ర విసర్జన చేసింది. పంచి తెలగా
మూత్రం విసర్జిస్తూ ఉండగా మళ్ళీ మళ్ళీ తన్నాడు. పైగా మామూలు తండ్రు కాదు, నిర్ఘాతపాదాహతిన్, పిడుగులో ఉందిట ఆ కాలు. వాడు తన్నుతూ ఉంటే ఒక్కొక్క దెబ్బ వజ్రం దెబ్బలా తగులుతుంది అనమాట. అలా తన్నడం మొదలెట్టాడు. ఇంకొక కర్ర తీసుకున్నాడు, ఈ కర్రతోటి ఆవుని కొట్టాడు. మళ్ళీ ఆవు దగ్గరికి వెళ్ళాడు ఈసారి. ఇందాక ఆవు పోతుంది తన్నాడు, ఈ పొట్ట ఆవు దగ్గరికి వెళ్ళాడు. పాప ఆవు ఏమో కన్నీళ్లు కారుస్తూ చావడానికి సిద్ధంగా ఉంది. ఆలోలాంగణ అశ్రుపూర్ణ కణజాలాక్షి మహాంభారవన్ బాలవ్యాప్త తృణావళీ కబళలోభవ్యాప్త జిహ్వాక్రణిన్ ఘర్మకీలాలా పూరిత దేహ అమ్మదవు ఉల్లంఘిల్ చితన్యల్ వడిల్. పాపం ఆవు కన్నీళ్లు కారుస్తూ ఉన్నది, అంబా అంబా అని అరుస్తున్నది. దాని ఒళ్ళంతా చెమట పట్టేస్తోంది. ఆ ఆవు తిండి లేక బక్క చిక్కిపోయింది. పైగా అజీవవత్స దూడా చచ్చిపోయింది. ఆందోళ స్వాంత అంతకంతకీ కంగారు పడుతోంది. పాపం చంపేస్తూ ఉంటే మీదకొచ్చి తన్నుతూ ఉంటే బాధ కదండి పాపం, దాంతో ఆందోళన పొందుతున్నది, దుఃఖంతో ఉన్నదానిని. ఎగిరి తన్నేటవాడు ఉల్లంఘించి తన్నెను వాడని. లంఘించుట అంటే ఎగిరి దూకుట, ఉల్లంఘించుట ఎత్తెగిరి మరి దూకి తన్నేట. అంతెత్తు ఎగిరి హై జంప్ చేసి తన్నాడు దాన్ని. ఆ రెండు కింద పడిపోయాయి. అది మాత్రం ఆ దృశ్యం చూడగానే పరీక్షిత్తు వణికిపోయాడు, పరమ దుఃఖం పొందాడు. ఏడ్చేశాడు ఆయన కూడా, అయ్యో నా రాజ్యంలో ఇలాంటి అన్యాయం దొరుకుతుందా, ఎంతకాలం నాకు ఈ విషయం తెలియలేదే. పరమ పవిత్రమైన గోవులను చంపే దుర్మార్గులు ఇక్కడున్నారా, పక్క చిక్కిపోయి డొక్కలెండిపోయి పక్కటెముకలు విరిగిపోయి పక్కకి పడి ఉన్నటువంటి ఆవుని, కాళ్ళు లేకుండా ఉన్న ఆవుగోతుని హింసించే ఇలాంటి దుర్మార్గులు నా రాజ్యంలో ఉన్నారా, ఇలాంటి దుర్మార్గులను క్షమించకూడదు అనుకున్నాడు ఆయన. కన్నీళ్లు తుడుచుకుని కోదండాన్ని ఎక్కుపెట్టి ఠింగ్ ఠింగ్ అని ఒకసారి ధనుష్టంకారం చేసి ఆ తర్వాత దాన్ని భుజానికి తగిలించుకుని ముందు ఆవు దగ్గరకు వచ్చాడు, ఆవుగోతు దగ్గరకు వచ్చాడు. గోమాత ఏడవకు అని ఆ గోమాత కన్నీళ్లు తుడిచాడు, దాన్ని నిలబెట్టాడు, ఆవుగోతును నిలబెట్టాడు. అవి వణుకుతున్నాయి కదా, వాటిని కొంత నిమిరాడు, ఓదార్చాడు, ధైర్యం చెప్పాడు. అగణిత వైభవుండగు మురాంతకు డెక్కడ పోయిన చున్నెవ్వగల్ల కృషించి నేత్రముల వారి కణంబులు తేకుమమ్మ లో బెగడకుమమ్మ మద్విశిఖ బృందములు వృషలు వధించి నా మగటిమి చూపెదం పిలుకు మార్చెద నమ్ముమునేడు. ఓ గోమాత, గోరాజా, మీ ఇద్దరు ఏడుస్తూ ఉంటే నా హృదయం కంపిస్తోంది. పరమ పుణ్యాత్ముడు సమస్త లోకేశ్వరుడైన వాసుదేవుడు శ్రీకృష్ణ పరమాత్ముడు భూమి మీద అవతరించి మమ్మల్ని రక్షించి తన దారి తాను వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయినప్పటి నుంచి మాకు కష్టాలు వస్తున్నాయని ఏడవకండి. మీరు ఏడిస్తే మీ కన్నీటి బొట్లు నేల మీద ఎన్ని పడతాయో అన్నేళ్ళు వర్షములు కురవు. ధర్మశాస్త్రం ఏం చెబుతోంది, ఆవులు ఏడిస్తే ఆవుల కన్నీళ్లు నేల మీద పడితే ఎన్ని బొట్లు నేల మీద పడితే అన్నేళ్ళు వర్షాలు సక్రమంగా కురవబట. అందుకే ఇప్పుడు మనకి వర్షాలు ఎందుకు ఉండడం లేదు అర్థమవుతుందా, భూమి మీద రోజు తీసుకెళ్ళి ఆవులు నరికి పారేస్తుంటే అవుతుందా పాత బస్తీలో. ఆవులు ఏడుస్తున్నాయి, ఆ కన్నీళ్లు నేల మీద పడుతున్నాయి, అందుకే పూర్వంలో సకాలంలో వర్షాలు కురుస్తున్నాయా. అసలు ఎక్కడన్నా ఋతు ధర్మం ఉందా, ఋతువుల యొక్క క్రమం తప్పిపోయిందా, ఎప్పుడు చూసినా వేడి. పూర్వం వర్షాకాలం, గ్రీష్మ ఋతువు ఇవన్నీ ఉంటే వర్ష ఋతువు అంటే వర్ష ఋతువులో శ్రావణ భాద్రపద మాసాల్లో అద్భుతంగా వర్షాలు కురిసేవి. ఆశ్వయుజ కార్తీక మాసాల్లో హాయిగా శరత్కాలంలో వెన్నెలు కాసేది, మార్గశీర్ష మాసంలో చలి వేసేది. ఇప్పుడు ఏమీ లేవు, రెండే రెండు కాలములు, వేసవి మండు వేసవి, సమ్మర్ సూపర్ సమ్మర్, ఇంకోటి లేకుండా అయిపోయిందండి. కారణం
ఆవులు చచ్చిపోతున్నాయి, అవి ఏడుస్తున్నాయి, వాటి కన్నీటి పొట్లు నేల మీద పడుతున్నాయి. దాంతో వర్షాలు లేకుండా భూమి అంత తాపంతో నిండిపోతుంది, వేడెక్కిపోతుంది. మహాపాపం కదా ఆవులు చంపడం. అది అమ్మా, అందువల్ల మీరు కన్నీటి పెట్టకండి, మీ కన్నీటి పొట్లు మాకు శాపాలు అవుతాయి తల్లి అని ఓదార్చి, నా బాణములతో ఈ దుర్మార్గుని సంహరిస్తాను, మీకే గండం లేకుండా చేస్తాను అని ఈసారి ఆ దుర్మార్గుడికి తిరిగాడు. కిరీటం పెట్టుకున్న మహారాజ వేషంలో ఉన్న పాపిష్టివాడి దగ్గరికి వెళ్ళాడు. కోదండం ఎక్కువ పెడదాం అనుకుని కూడా దగ్గరగా ఉన్నవాడిని బాణంతో ఏం చంపుతామని కత్తి దూశాడు. ఈసారి దగ్గరగా ఉన్నవాడిని చంపడానికి బాణం కంటే కత్తి మెరుగొస్తుంది. అందుకని తగ తగ వెలిగిపోతున్న, తలతళలాడిపోతున్న మంచి కత్తితోటి వరలో నుంచి దూశాడు. ఓరి పాపి, ఇదిగో ఈ దెబ్బతో నీ తల నరికి చంపేస్తున్నాను అని వాడి దగ్గరికి వెళ్ళగానే వాడు వణికిపోయి, చంపకు చంపకు నా శరీరం కంపిస్తోంది అని అమాంతంగా కాళ్ళు పట్టుకున్నాడు. పాపాత్మల లక్షణం అదే, కాళ్ళు పట్టుకుంటారు, అందితే దుట్టు అంతపోతే కాళ్ళు, అమాంతంగా కాళ్ళు గట్టిగా పట్టుకుని నన్ను రక్షించన్నాడు. దాంతో ఈయన మెత్తబడిపోయాడు. నేను అర్జునుడి మనుమణ్ణి, అర్జునుడిలాగే శరణు అన్నవాడిని కరుణిస్తాను. మా పాండవ వంశంలో అభయం ఇవ్వడమే తప్ప శరణు కోరిన వారిని చంపడం లేదు, కాబట్టి నేను క్షమించేశాను. ఓరి పాపాత్మ, నిన్ను క్షమిస్తున్నాను కానీ నా రాజ్యంలో ఉండనివ్వను, ఎందుకంటే నీలాంటి పాపాత్ముడు రాజ్యంలో ఉంటే అందరూ పాడైపోతారు. గోవులకు రక్షణ ఉండదు, విప్రులకు రక్షణ ఉండదు, సామాన్యులకు రక్షణ ఉండదు, పుణ్యాత్ములకి రక్షణ ఉండదు, స్త్రీలకు రక్షణ ఉండదు, కాబట్టి తక్షణం నా రాజ్యం విడిచి ఎక్కడికి నపో అన్నాడు పరీక్షిత్. అనగానే వాడు చిరునవ్వు నవ్వి, ప్రభు నువ్వు కత్తి పుచ్చుకుని ఈ భూమంతా తిరుగుతూనే ఉంటావు, కోదండం పుచ్చుకునో కత్తి పుచ్చుకునో నువ్వు మొత్తం భూమి అంతా తిరుగుతూ ఉంటావు, భూమి మొత్తం నీది, సంపూర్ణ భూమండలమును అఖండ భూమండలమును నీవే ఏలుతున్నావు, కాబట్టి నువ్వు లేని చోట ఎక్కడ ఉంటుంది, ఈ రాజ్యమే నీది, ఇంక నేనెవరినో తెలుసునా, నేనే కలిపురుషుణ్ణి, ఈ యుగానికి అధిష్టాన దేవతని, కలియుగం అంటే నేనే, ఈ కలియుగమునకు రాజుని, కలిపురుషుణ్ణి. కలియుగంలో కలిపురుషుడు లేకుండా ఎలాగా నా రాజ్యంలో నేను ఉండాలి, నువ్వేమో దేశ బహిష్కరణ అంటావు, ఈ భూమి అంతా నీది, కాబట్టి దేశ బహిష్కరణ విధించడం కాకుండా నాకు ఉండడానికి దయతో ఏవైనా కొంత స్థలాలు చూపిస్తే, నాకు కూడా ఫ్లాట్స్ ఇస్తే, నాకు కూడా ఏదైనా గృహప్రవేశం స్కీములు ఉంటాయి కదా, క్వార్టర్స్ కట్టించేవి ఏమైనా ఉంటే అవి ఇస్తే ఆ క్వార్టర్స్లో ఉంటాను, రోజు నాలుగు క్వార్టర్లు బుచ్చుకుని పడి ఉంటాను, అందులో ద్యోహతం పానం స్త్రీయహ సోన, జోదము మద్యపానము వేశ్యలు హింస ఈ నాలుగు ఎక్కడుంటే అక్కడ ఉండు. ఇక్కడ నాలుగు అధర్మములు ఉన్నాయి. ఏమేమి ఉంటుంది? జోదం ఉన్న చోట అనృతం అసత్యం ఉంటుంది, జోదం అడివడాన్ని అబద్ధాలి. పేకాట్రాయండి ఎంత చెప్తాడా, పెళ్ళడానికి అబద్ధాలు చెబుతాడు, నెగ్గడానికి అబద్ధాలు ఆడతాడు, ముక్కలు దాచేస్తాడు మధ్య మధ్యలో, కాబట్టి అక్కడ అసత్యం ఉంటుంది. ఇక రెండోది పానం ఉన్న చోట మదం, తాగినప్పుడు ఇంక వాడుకున్న అహంకారం అంతా ఎంత కదా, వాడు ఇప్పుడు ఏం పోగుతాడో తెలియదు కదా, తాగుబోతుంది చూసారా మీరు ఎప్పుడా, ఓసారి వాడు ఎవడో వచ్చి పురాణం అయిపోయాక కాళ్ళు పట్టుకుని ఏం చెప్పావో ఈ పురాణం అన్నాడు, ఈ మూతిలో పెట్టి ఏం చెప్పావో ఈ పురాణం అంటే అసలు నేను ఏం చెప్పానో వాడు నాకు తెలియలేదు, ఏం చెప్పాను బాబు అన్న బాబు ఏం చెప్పేసావో ఏం చెప్పావు అంటాడు వాళ్ళు, బాబు నీకు పుణ్యం ఉంటుంది ఏం చెప్పానో చెప్పమంటే బాగా చెప్పానని వాడు ఉద్దేశంట, ఇదిగో నీకే రైలు నిలయం రాసి ఇచ్చేసాను అన్నాడు వాడు, సొమ్మేం పోయే రైలు నిలయం నాకు ఇచ్చేసట సికింద్రాబాద్లో, నేను పుచ్చేసుకోవాలి ఇప్పుడు వెంటనే. తాగినప్పుడు ఇలాంటి వాడు వస్తుంది, దాన్ని మదం అంటారన్నమాట. ఇంకప్పుడు వాడికి ఎక్కడ లేని శక్తి వస్తుంది, వాడు చావడానికి సిద్ధంగా ఉన్నా సరే నేను ఇప్పుడు ట్రంప్ను దొబ్బుతానంటాడు వాడు, అక్కడ అక్కడికి వెళ్తే దొంప దొబ్బుతారు వీడి. అయినా సరే ఆ సమయంలో ఏం బాగుతామో తెలియదు కనుక తాగుడు వల్ల మదం వస్తుంది, ఎక్కడ లేని వెర్రి ధైర్యం వస్తుంది, పిచ్చి వచ్చేస్తుంది అనమాట, చంద్రమండలం నాశించేస్తాడు ఇప్పుడు వాడు. రజః, ఎక్కడ హింస ఉంటే అక్కడ రజస్సు ఉంటుంది, రజోగుణం ఉన్నప్పుడే చంపుతాం మనం. ఒక వ్యక్తి నరకాలనే కోరిక ఎప్పుడు వస్తుందంటే నీలో అంత క్రోధాన్ని రేకెత్తించే రజోగుణం ఉన్నది కనుక. ఈ విధంగా నాలుగు అధర్మములు వరుసగా ద్యోతం పానం స్త్రీయహ సోన, ఇక్కడేముంది అనృతం మదం కామం రజః,
ఈ నాలుగు ఇస్తే మళ్ళీ వీడు ఏమన్నాడు, నాకు ఈ నాలుగు సరిపోతాయండి ఇంకొక్కటి ఇవ్వండి అన్నాడే. మాకు తెలుగులో ముచ్చటగా మూడు ఉన్నారు కానీ అచ్చటగా ఐదు అనలేదురా, ఐదోది అడుగుతున్నావు. సర్లే నీ మాట కాదండి, ఎందుకు ఐదోది కూడా ఇచ్చాను. ఏమిటది నాయన? జాత రూపమదాత్ ప్రభువు పునశ్చ యాచమానాయ జాత రూపమదాత్ ప్రభువు. మళ్ళీ అడగ ఐదవ స్థానముగా సువర్ణం ఇచ్చాడు. ఇక్కడే కొంచెం మీకు విషయం చెప్పాలి. బంగారంలో ఉండమంటే మీ అందరి దగ్గర ఉన్న బంగారంలో కాదు, ఒక ఆవిడ మెడలో తాళి ఉంది, ఆయన చేతికి ఉంగరం ఉంది, ఇంకొక ఆయనకి బొంగరం ఉంది, ఇంకొక ఆయనకి కంకణం ఉంది, ఒక ఆయనకి గండపెండీరం ఉంది. గండపెండీరంలో గనక కలిపురుషుడు ఉంటే గండం విడిగి పట్టుకుంటుంది. కాబట్టి బంగారములో కాదు అక్కడ. తెలియక ఈ మధ్యన ఎవడు పడితే వాడు పురాణాలు చెప్పడం మొదలెట్టాక సంస్కృతం మీద, తెలుగు మీద, లేక వ్యాఖ్యానం మీద పట్టు లేక పురాణాల మీద పట్టు లేక బంగారంలో కలిపురుషుడు ఉంటాడని ఒక స్టేట్మెంట్ ఇచ్చేయడం. అలా అయితే మీరంతా పరమ పాపాత్ములే. ఆఖరికి నేను కూడా నా చెవులకు కూడా బంగారపు కుండలాలు ఉన్నాయి. అంతో ఎంతో బంగారం లేనివాడు ఎవడను అంటాడా? పాపిష్టి బంగారములో, దానికి అది అర్థం, దొంగతనముగా సంపాదించిన బంగారములో మాత్రమే కలిపురుషుడు ఉండమన్నాడు ఆయన. అనగా ఏమిటి? ఓ దుర్మార్గుడు ఎవడో గొలుసుని తెంపాడు ఆవిడ మెడలోంచి. పాప ఆవిడ అయ్యో అయ్యో అని ఏడుస్తుంటే ఆ గొలుసు పట్టుకొచ్చి నా పోటాడికి అమ్మాడు. 100,000 రూపాయలు ఖరీదేసే గొలుసు 1,000 రూపాయలకు వచ్చేస్తుందని కక్కుతుంది. అది కొంటే ఈ పాపిష్టి బంగారంలో ఉంటాడు ఆవిడ, ఉసిరు ఇందులో ఉంది కనుక. అందుకే దొంగ బంగారం ఎవడన్నా తెస్తే కొనకండి. బంగారం షాపులు వాడు కూడా కొనద్దు, కొంటే అది మహాపాపం. దానివల్ల ఎప్పటికీ చివరికి నాశనం తప్ప ఏమీ లేదు. కష్టపడి సంపాదించిన డబ్బుతో కొనుక్కున్న బంగారములో మాత్రమే భగవంతుడు వాసుదేవుడు ఉంటాడు, లక్ష్మీదేవి ఉంటుంది. పాపిష్టి బంగారంలో కలిపురుషుణ్ణి ఉండమన్నాడు పరీక్షిత్తు. మోసముతో సంపాదించిన డబ్బుతో కొన్న బంగారం, ఇతరుల యొక్క బంగారం అపహరించినప్పుడు లేదా అపహరింపగా వచ్చిన బంగారమును కొనుక్కున్నప్పుడు అందులో మాత్రం కలిపురుషుడు ఉంటాడు. ఇందులో ఏముంటుంది ఇప్పుడు అన్నమాట, బంగారం ఉన్న చోట వైరం, విరోధం ఉంటుంది. డబ్బు ఎక్కడుంటే అక్కడ బాగా జబ్బు, గొప్ప జబ్బు విరోధం. డబ్బు లేకపోతే ఎవడు విరోధిస్తాడు? ముష్టాడితో విరోధం మనం పెట్టుకుంటామా? పెట్టుకోం కదా. ఎందుకంటే వాడి దగ్గరే ఉంది కొట్టేయడానికి, వాడి దగ్గర గోచీ తప్పేమీ లేదు. ఆ గోచీ మనం ఎత్తుకుపోతే వాడికే పేచీ లేదు, మనకు పేచీ కానీ చూడలేక. కాబట్టి పాపిష్టి బంగారంలో ఉండమన్నాడు ఆయన. ఇక్కడికి ఎన్ని స్థానాలు ఇచ్చాడు వరుసగా అనమాట? బంగారంతో కలిపి ద్యోతము, పానము, స్త్రియహ, సోన, జాతరూపం, తథోన్రతం మదం వైరం రజ కామ, తథోన్రతం మదం కామం రజో వైరంచ పంచమం. ఈ విధంగా వరుసగా ఐదు పాపములకు నిలయం ఈ ఐదు స్థానములు. అసలు ఈ ఐదు పాపములు ఆ పాపిష్టి బంగారంలో ఉంటాయి. వీటిల్లో ఉండమని చెప్పి పరీక్షిత్తు వాడిని వదిలేసి వెళ్ళిపోయాడు. ఆయన ఎందుకు చంపలేదు అంటే రెండు కారణములు. ఒకటి కలియుగం, కలియుగానికి అధిష్టాన దేవత వాడు, వాడిని చంపే అధికారం ఎవరికీ లేదు. తర్వాత రెండోది, కలియుగములో అన్ని పాపిష్టి లక్షణాలు ఉన్న ఒక గొప్ప లక్షణం ఉంటుంది. ఏమిటో తెలుసుకోండి, కలియుగానికి చేసిన కాని పాపములు చందవు పుణ్యకార్యములు చేసేదనన్న మాత్రమున చేసిన ఎంతట వచ్చి చేరు. ఈ కలియుగంలో పాపము చేస్తేనే మనకి ఫలితం ఇస్తుంది. పాపము చేసిన వాడికే పాపం వల్ల ఫలితం వస్తుంది, నరకానికి పోతాడు. కానీ పుణ్యం అలా కాదట. పుణ్యము చేస్తాను అన్నా లేక చేసినా ఆ ఫలితం వస్తుంది. అందుకే కలియుగంలో ఒక్కొక్కప్పుడు పుణ్యకార్యం చేయకపోయినా చేస్తాను అని గట్టిగా సంకల్పించినా పుణ్యం వస్తుంది. అందుకే కలియుగంలో ఏం చేస్తానమాట, దానం చేస్తాం అంటాడు, చేయడు. చేస్తానన్న పుణ్యం వస్తుంది కదా అని పద్మాకర్ గారు చెప్పారని అంతే కదా. కానీ మానేయమని కాదు అక్కడ. కనీసం ముందు మంచి చేస్తాం, మంచి చేస్తాం అనగా ఏదో ఒకనాడు ఆ మంచి చేసే అవకాశం ఉంటుంది కనుక పుణ్యకార్యములు చేస్తాను అని సంకల్పిస్తే చేయుదును అనుకున్నా వస్తుంది అన్నమాట ఫలితం. ఎందుకంటే అదృష్టం ఏముంది. అందువల్లే కలియుగములో ఈ ఒక్క మంచి గుణం ఉన్నది కనుక కలిపురుషుణ్ణి విడిచిపెట్టాడు ఆయన. దానికి ఉదాహరణ చెప్పారు, మరంద ఉల్లాసముతోడదరా విరులం తెగ చూడని తేటిక ఇవ్వడింది సారంగ ఇవ అంటాడు సంస్కృతంలో.
పువ్వుల్లో తేనె ఉంటుంది. తుమ్మిది ఏం చేస్తుంది? ఆ పువ్వు మీద వాలి సుకుమారముగా అందులో ఉండే తేనె తాగి పువ్వుల్ని మాత్రం పాడు చేయకుండా పోతుంది. అలాగే కలియుగం అనే ఒక పువ్వులో తేనె అంటే మంచి లక్షణం. ఏమిటా మంచి లక్షణం? పుణ్యం చేస్తానంటే పుణ్యం వస్తుంది కనుక ఆ మంచి లక్షణం అనే తేనె తాగి కలియుగ పురుషుణ్ణి మాత్రం నాశనం చేయకుండా వదిలేశట. ఎవరు? పరీక్షిత్. ఆ తర్వాత హాయిగా ఇంటికి వచ్చాడు. అప్పటి నుంచి కొంతకాలం పాటు ధర్మం మళ్ళీ యథాప్రకారంగా నడిచింది. కానీ కాలప్రభావం ఎవరు దాటలేంగా. ఒకనాడు పరీక్షిత్తు వేటకి బయలుదేరాడు. ఆ పూట ఆయన భయంకరమైన వేటాడాడు. కౌశికీ నది అని ఒక నది ఉన్నది ఉత్తర భారత్లో. కౌశికీ నది గంగానదికి ఉపనది. కౌశికీ, సరయూ నది, తమసా నది ఇవన్నీ కూడా గంగానదిలో కలిసిపోతాయి. అయోధ్య దగ్గర సరయు, అయోధ్య నుంచి కాశీ వస్తున్న రూట్లో తమసా నది, ఇవన్నీ మీరు చూడండి మహావేగంగా వెళ్ళి గంగలో కలిసిపోతాయి. ప్రయాగ దగ్గరకు వచ్చాక యమునా నది కూడా అందులో కలిసిపోతుంది. ఇన్ని నదులు కలిసి గంగానది ఒక మహానదిగా వెళ్ళిపోతుంది. అందులో కౌశికీ నది కూడా చాలా గొప్ప నది. ఈ నదీ తీరం దాకా వేటాడుకుంటూ వెళ్ళాడు ఆయన. ఏం వేటాడాడు ఆయన? మృగయులు మెత్తగా ఆరేడు వేటాడేటటువంటి వేటగాళ్ళు కూడా ఆశ్చర్యపోయేటట్లుగా, వాళ్ళు కూడా మెచ్చుకునేటట్లుగా వేటాడాడు. ఎన్ని జంతువులు వేటాడేట? ఒక్క జంతువుని మాత్రం మిగిల్చి మిగతా వాటిని వేటాడేట. ఇంతకీ ఒక్క జంతువు ఏమిటంటే ఆ ఒక్క జంతువు అందట్లేదట. మృగధర మండలమునగల మృగమొక్కడు దక్క అన్య మృగముల కొట్టెను. చంద్రమండలంలో జింక కనపడుతుంది మనకి, అందుకే చంద్రుడికి మృగాంకుడు, చంద్రుడి యొక్క చిహ్నం కలిగిన వాడు, ఈ జింక యొక్క చిహ్నం కలిగిన వాడు అని పేరు. చంద్రమండలంలో చంద్రుడి మధ్యలో ఒక మచ్చ కనపడుతుంది. ఈ మచ్చని కవులు జింకగా కుందేలుగా పోల్చారు. అక్కడున్న మృగాన్ని జింకని తప్ప మిగతా అన్ని జంతువులు కొట్టేశాట. అక్కడున్న మృగం తప్ప తక్కిన మృగాలను కొట్టాట. అంత వేటాడాడని అర్థం. మహాద్భుతంగా వేటాడాడు. ఇలా వేటాడుగా వేటాడుగా ఆయనకి దాహం వేసింది. మంచినీళ్ళు కావలసి వచ్చింది. కౌశికీ నదీ తీరంలో శమీక మహర్షి ఆశ్రమం ఉన్నది. అక్కడికి వచ్చాడు. శమీక మంచినీళ్ళు ఇమ్మన్నాడు. ఆ సమయంలో శమీకుడనే ఒకనొక ఋషి తన ఆశ్రమం ముందు చెట్టు కింద కూర్చుని సమాధి స్థితిలో ఉన్నాడు. ప్రపంచం మర్చిపోయి భగవద్ధ్యానంలో మునిగాడు ఆయన. ఎన్నిసార్లు ఈయన పిలిచినా ఆయన లేవడం లేదట పలకడంలా. ఎందుకంటే ఆయన అంత నిష్టలో ఉన్నాడు. ఇప్పుడు మనుషులైతే ఇలా చేతిలో చెప్పాలి తిప్పడం, శ్రీరామ శ్రీరామ. ఏమండి వాడి టిఫిన్ ఏంటండి? శ్రీరామ శ్రీరామ. ఫోన్ వచ్చింది, ఎత్తవేని మొహం తగలయ్య అంటాడు భార్యని. ఒక్క దేవుడి మీద తప్ప అన్నిటి మీద దృష్టి ఉంటుందండి అది. కానీ పూర్వకాలంలో ఒక్కసారి భగవద్ధ్యానం మొదలు పెడితే భగవంతుడు తప్ప మరొకడెవడు వాడికి కనపడేవాడు కదట. అంతటి నిష్ట, గాఢ నిష్ట, సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఆయనకి బాహ్య ప్రపంచంతో సంబంధం లేదు. అటువంటి శమీకుని దగ్గరికి వెళ్ళి, మహర్షి దాహంగా ఉంది, ఇటువంటి దాహం ఇంత ఘోరం ఎప్పుడూ వేయలేదు, దయతో కాసిన మంచినీళ్ళు అన్నాడు. ఆయనేమో మన స్థితిలో లేడుగా, ఆయన పరమాత్మలో లీనమై ఉన్నాడు. దాంతో కళ్ళు తెప్పలేదు, మంచినీళ్ళు ఇవ్వలేదు, పలకలేదు. మళ్ళీ మహాత్మా అన్నాడు, ఆయన పలకలేదు. దాంతో కోపం వచ్చింది. దీనికి దాహం ఎక్కువైపోయినప్పుడు విచక్షణ కోల్పోతాడు. కన్నులు మూసి బ్రాహ్మణుడు గర్వముతో ఒడుతనున్నవాడు చేసన్నలనైన రమ్మనడు చల్లని దాహము తెచ్చీదు. ఈ బ్రాహ్మణుడికి ఎంత అహంకారం! కళ్ళు మూసుకుని గర్వంతో జపం చేస్తున్నట్టు నటిస్తున్నాడు. ఇలా చేత్తో రమ్మని పిలవడు, చల్లని మంచినీళ్ళు పట్టుకొచ్చి పొయ్యడు. అంతలోకి అయిపోయావా? అలాంటి మహారాజులు, మహారాజు కష్టపడి వేటాడి తన గుడిసెకొస్తే మహారాజు వచ్చాడని మెచ్చుకోవాలి. రాజులు వచ్చినప్పుడు గౌరవిస్తే బంగారం దానం ఇస్తారు. అటువంటిది నన్ను చూచి కళ్ళు మూసుకొని జపం నటిస్తాడా? వీడికంటే జపం చేసేవాళ్ళు ప్రపంచంలో మరొకరు లేరా? ఎంత మోసగాడు వీడు, వీడికి తగిన శాస్తి చేస్తాను అనుకుని పాపం మహారాజు కోపం తెచ్చుకుని అటు ఇటు చూశాడు. నిజానికి పరీక్షిత్తు పరమధర్మాత్ముడు, ఆయన అలాంటి పని చెయ్యడు. చెప్పేగా పోయే కాలం వచ్చినప్పుడు ఇలాంటి పిచ్చి బుద్ధులు పుడతాయి.
ఆ పక్కనే ఓ చచ్చిన పాము ఉంది. ఆ పాముని వింటితో ఎత్తి, ధనుస్సు కొరతో ఎత్తి సమీకుడి వెళ్ళలో ఇలా నేను కండువా వేసుకున్నట్టుగా వేసాడు, పాముని వేశాడు ఒక దండలాగా. తగిన శాస్తి చేశాను నీకు అనుకున్నాడు, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక్కడే వ్రజభాగవతంలో ఒక అద్భుతమైన కథ ఉన్నది. అది కౌశికీ నదీ తీరం, పక్కన నది ఉంది కదా, కానీ నది కనపడలేదు దీనికి. అందుకనే మెడలో పాము వేసి మంచినీళ్ళు ఆయన్ని అడిగి ఆ తర్వాత ఆ నదిలో నీళ్లు తాగి వెళ్ళాడు అని. ఈ మన వ్యాస భాగవతంలో లేదు, వ్రజభాగవతంలో ఉంది. ఎందుకు కనపడలేదు ఆయనకి? నిజంగా కూడా ఆలోచించండి, ఈ తర్వాత ఘట్టంలో ఈ శమీకుడు కొడుకు శృంగి కౌశికీ నదిలో ఆచమనం చేసి శాపం పెట్టాడు అని ఉంటుంది వ్యాస భాగవతంలో. అంటే పక్కనే ఉంది కదా నది, ఆ నదిలో మంచినీళ్ళు తాగి ఉంటే ఈ మహర్షి దగ్గరికి రాకుండా ఉంటే ఆయనకి కర్మ కాలేదు కాదు, శాపం వచ్చేది కాదు. కానీ ఎందుకు కనపడలేదు నది? కావాలని దేవతలు పరీక్షిత్తుకి ఆ నది కనపడకుండా తాత్కాలికంగా మాయ చేశారు, సుస్పష్టంగా వ్రజభాగవతంలో చెప్పబడింది. ఎందుకని అంటే ఈ నది మాయమైతే ఈయనకి దాహం పెరుగుతుంది, మంచినీళ్ళ కోసం శమీకుడి దగ్గరికి పెడతాడు, ఆయన ఇవ్వడు, ఈ మెడలో పాము వేస్తాడు, ఈయన పాము వేస్తే వాళ్ళ అబ్బాయి శాపం పెడతాడు, శాపం పెడితే భాగవతం వింటాడు, తద్వారా భాగవతం లోకానికి అందుతుంది. భాగవత ప్రచారానికి ఒక సాధనం కావాలి, వైరాగ్య సంపన్నుడైన వాడు కావాలి. అందుకని ఇంత పని చేశారట దేవత. రాజుగారు వెళ్ళిపోగానే ఈ మెడలో పాము పడిన మహాత్ముడు శమీకుడు కళ్ళు విప్పకుండా అలా జపంలోనే ఉండిపోయాడు. ఈలోపు ఎవరో కొంతమంది పిల్లలు ఈ శమీకుడు కొడుకు శృంగి దగ్గరికి వెళ్ళాడు. వాడు శృంగి నిజంగానే నందీశ్వరుడు లాంటి వాడు, మంచి బలవంతుడు, తపోబలవంతుడు, తపస్సు చేశాడు, శక్తి ఉంది, కానీ ఇంద్రియ నిగ్రహం లేదు. బాల్యానికి యవ్వనానికి వార్ధక్యానికి ఒక తేడా ఉంది. యవ్వనంలో ఉండగా శక్తులు వస్తే నిగ్రహం తక్కువగా ఉంటుంది. అదే వయస్సు పెరిగే కొద్దీ కొంత శాంతం పెరిగి అయ్యయ్యో చిన్నవాటికి ఎవరిని శాపం పెట్టకూడదు అనుకుంటాడు. పాప ఈ కుర్రాడు తపస్శాలి, శక్తి ఉంది, కానీ కోపాన్ని జయించడు, వాడి గొళ్ళు మండింది. ఎవడో దుర్మార్గుడైన రాజు మా నాన్నగారి మెడలో పాము వేసేట, వాడెవడైనా పర్వాలేదు. సప్తమేహని నేటికి ఏడవ రోజు సూర్యాస్తమయ సమయమునకు హరిహరాదులడ్డమైన తక్షకుడనే పాము కాటు తిని తక్షణం చచ్చిపోగా కానీ శపించేశాడు. కౌశికీ నదిలో మంచినీళ్ళు తాగి ఆచమనం చేసి శాపం పెట్టాడు. ఈ శాపం పెట్టాక తండ్రి దగ్గరకు వచ్చాడు. తండ్రి మెడలో చచ్చిపోయినటువంటి ఆ పామును చూశాడు. ఆ పాము బతికుందో చచ్చాడో చచ్చిందో తెలియదు పాపనికి. అందుకని కంగారు పడి ఎవర్రా అక్కడ, తొందరగా వచ్చి మా నాన్న వెళ్ళలో ఈ పామును తీయండి, అది బతికి మా నాన్నని కాటేస్తుందేమో అని ఆడవడం మొదలెట్టాడు. ఇంత శాపం పెట్టిన ఆయనకి పాము అంటే భయం వాడి. కొంతమందికి నిర్భయత్వం ఉంటుంది, చిన్న చిన్న వాడికి భయం ఉంటుంది. ఇప్పటికి కూడా ఒక ఆవిడ ఉంది, ఆవిడ అవసరమైతే భర్తను అప్పడాల కొరత నాలుగు పీకుతుంది, కానీ ఇంట్లో బొద్దింక అంటే భయం. ఎంత బొద్దింకకి ఆవిడ భయపడుతుంది, మొగుడికి మాత్రం భయపడదు. ఏం చెప్పగలుగుతాం, పాపం మొగుడు ఎంత బలంగా ఉంటాడు బయట, వాడి కరతో నాలుగు పీకుతుంది, బొద్దింకంటే భయం. ఆఖరికి భర్త గారు ఓ రోజున ఆ బొద్దింకకు ఉన్నావా, విలువ కూడా నాకు లేదు, దారి చూసి భయపడతావే, దానికి ఉన్న రెండు మీసాలు చూసి భయపడతావు, నాకు ఇంత మీసం ఉంది, నన్ను కూడా చూసి భయపడు అంటాడు ఆయన పాపం. యోగం అంతే, అలా ఒక్కొక్కడికి భయం, వీడికి పాము భయం. ఇలా ఏడుస్తూ సాకాలు పెడుతూ బాబోయ్ మా నాన్న మెళ్ళలో పాము అంటూ ఉంటే ఆ ఏడుపుకి మాత్రం శమీకుడు కళ్ళు విప్పి ఏమిట్రా మెళ్ళలోకి పాము వచ్చింది అని ఆ పాము బయట పారేశాడు. అప్పుడు వాళ్ళ అబ్బాయి, నాన్నగారు ఎవడో రాజుగారు అంటే మీ మెళ్ళలో పాము వేశాడు, నేను వాడికి శిక్ష వేశాను, వాడికి శాపం పెట్టాను, వాడు చస్తాడు అనగానే అప్పుడు ఆయన కళ్ళు పూసుకుని ఎవరు నా దగ్గరకు వచ్చారా అని దివ్య దృష్టితో చూశాడు. ఆయనకి విషయం అర్థమైపోయింది, వెంటనే కళ్ళు విప్పి ఓరి పాపిష్టాడా ఎంత పని చేసావురా అన్నాడు కొడుకుని. నువ్వు చేసిన పని నాకేం సంతోషం కలిగించడం లేదు, ఆ వచ్చిన వాడు ఎవరనుకుంటున్నావు, అర్జునుని మనుముడు, అభిమన్యుని పుత్రుడు, శ్రీకృష్ణ భక్తుడు, ధర్మ సంస్థాపన కోసం పాటుపడిన వాడు, కర్మయోగము కాలి ఆయన నా మెడలో పాము వేశాడు, ఆయన ఉండబట్టి మనలాంటి తపస్సులు విప్రులు బతుకుతున్నావు, ఆయన చచ్చిపోతే బ్రాహ్మణ ద్వేషం పెరిగిపోతుంది, లోకంలో పాపాత్ములు పెరిగిపోతారు, గోహత్యలు పెరిగిపోతాయి,
లోకల్లో గో విప్ర ధర్మరక్షణ కోసం, ధర్మ సంస్థాపన కోసం పాటు పడుతున్న ఒక మహారాజుని అన్యాయంగా శాపం పెట్టేశావురా, ఆ శాపం వెనక్కి తిప్పుకున్నాడు ఆయన పాపం. నన్నయ్య గారు అంటాడు ఆదిపురంలో ఈ ఘట్టంలో శృంగితోటి వాడు నాన్నగారు చెప్పిన పద్యం అనమాట, గొప్ప పద్యం అంటాడు. క్రోధమ తపముంజరచును క్రోధమ అని మాదులైన గుణముల బాపును క్రోధమ సకలంబునకు బాధియగు క్రోధిగా తపస్వికి ధన్నే. కోపం తపస్సుని పాడు చేస్తుంది, అష్టసిద్ధుల్ని నాశనం చేస్తుంది కోపం. కోపంతో ఉన్నవాడు సిద్ధులు తొలగిపోతాయి. క్రోధం మనిషిని సర్వ విధాల పతనోన్ముఖుణ్ణి చేస్తుంది, కోపిష్టి వాడికి ఉన్న సకల శత్రులు పోతాయి. అందుకే జ్ఞానులు ఎప్పుడూ కోపం పొందకూడదు, కొద్దిగా కోపం వస్తే ఎంత శక్తి పోతుంది. మీరు ఎప్పుడో చూడండి, కోపిష్టి వాడికి ఏ శక్తి ఉండదు కదా, కోపి మహాపాపి. అందుకే తపస్సులు కోపం పొందకూడదు అంటారు. నా మాట వేరు, శాపం వెనక్కి తిప్పుకో, ఉపసంహరించంటే నాన్నగారండి నేను శాపం ఇవ్వగలను కానీ ఇచ్చిన శాపాన్ని ఉపసంహరించుకోలేను అన్నట్ట. సర్లే ఏం చేస్తాం అనుకుని వెంటనే కొంతమంది శిష్యుల్ని పరీక్షిత్తు దగ్గరికి పంపాడు. నాయన పరీక్షిత్తు, నీ కర్మ వల్ల నీకు శాపం వచ్చింది, నువ్వు 7 రోజుల్లో చచ్చిపోతావు, కాబట్టి ఈ 7 రోజులలో ఏమి చేస్తే నీకు మోక్షం వస్తుందో వెతుక్కో, నా కుమారుడి శాపం నీకు మృత్యువు తప్పదు అనగానే ఈ విషయం విన్న పరీక్షిత్తు ఒక్క క్షణం బాధపడ్డాడు. ఎందుకు బాధపడ్డాడో తెలుసా, శాపం వచ్చినందుకు కాదట, ఎందుకు అడవికి వేటకు వెళ్ళాను, వేటకు వెళ్ళిన వాడిని తిన్నగా ఉండక మహర్షికి అపచారం చేశాను, ఆ అపచారం వల్ల నాకు ఈ శాపం రావలసిందే అనుకున్నాడు. ఆయన తలుచుకుంటే మళ్ళీ శృంగిని శపించగలడు కానీ శాపం పెట్టలేదు. భాగవతోత్తములు మళ్ళీ శాపం ఇవ్వరు, ఇవ్వకుండా ఆయన వెంటనే జనమేజయ మహారాజు గారికి పట్టాభిషేకం చేశాడు. చక్క 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 గంగా తీరానికి వెళ్ళాడు. పరమ పవిత్రమైనది ఆ గంగ, తులసీ సంయుత దైత్య చిత్ పదరజ స్తోమంబు కంటెన్ మహోజ్వలమై దిక్పతి సంఘ సంయుత మహాసౌరభ్యమై కలిదోషంబుల నెల్ల బాపు దివిషత్ గంగా ప్రవాహంబు లోపలికింబోయి మరిష్యమానుడగుతును ప్రాయోపవేశం. వెంటనే ఆయన గంగానది దగ్గరికి వెళ్ళాడు. ఆ గంగానది ఎటువంటిది, నిరంతరం తులసీమాలలు మెడలో వేసుకునే శ్రీమన్నారాయణుని పాదముల నుండి పుట్టింది, ఆయన పాద ధూడి నుంచి పుట్టింది. పద రజస్తోమంబు కంటే మహోజ్వలమై అంటే కొంతమంది వ్యాఖ్యానం రాసి మహానుభావులు ఆ పాదాల ధూడి కంటే పవిత్రంగా వెలిగిపోతుందని రాశారు. అదేం కాదు అని అర్థం, అక్కడ తెలుగులో కంటెన్ అన్నా వలన అన్నా నుండి అన్నా ఒకే అర్థం, వలనం కంటెన్ నుండి పట్టి అని. పాదముల నుండి పుట్టింది గంగ, ఆయన పాదముల నుండి పుట్టి ప్రకాశిస్తోంది అని అర్థం చెప్పాలి. ఇక్కడ కొంచెం బుర్ర ఉపయోగించాలి. అందుకే శ్రీమన్నారాయణుని పాదముల నుండి గంగ పుట్టింది, అందుకే విష్ణు పాదోద్భవ అని దానికి పేరు. అటువంటి గంగానది మహానుభావులైన దేవతలకి నివాస స్థానం, దేవతలు నిరంతరం గంగలో స్నానం చేసి తరిస్తూ ఉంటారు. అది సకల పాపములను తక్షణం తొలగిస్తుంది. కలిదోషంబుల నెల్లవాపు, గంగలో స్నానం చేస్తే కలియుగంలో మనం చేసిన పాపాలు తొలగిపోతాయి. ఉదాహరణకి ఈనాటి వరకు మీరు చేసిన పాపములు పోవాలంటే ఈరోజు బయలుదేరి రేపు గంగలో స్నానం చేయండి, అప్పటి వరకు ఉన్న పాపాలన్నీ పోతాయి, కొత్త పాపాలు మళ్ళీ ఇంటికి వచ్చేసుకోవచ్చు, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వెళ్ళి గంగలో మొలగచ్చు. తక్షణం స్నానము చేసిన వెంటనే మహాపాపాలు తొలగించే శక్తి గంగకు ఉండదు. అటువంటి ఆకాశ గంగా ప్రవాహం లోపలకు పోయి మధ్యలో గడిపాడు గంగానది మధ్యలోకి. పూర్వం ఇప్పటికి కూడా గంగానదీ తీరంలో సుఖస్థలం అని ఉన్నది, మీకు ఇందాకే చెప్పాను, అక్కడ నిన్నటిదాకా అక్కడే భాగవతం చెప్పొచ్చాం మేము. ఆదివారం నాడు బయలుదేరి సోమవారానికి వచ్చాను నేను. ఆదివారం నాడు ఫ్లైట్ ఎక్కి ఇక్కడ దిగాం. ఆ ప్రాంతం చాలా గొప్పది, 2006లోను
మళ్ళీ 13 ఏళ్ల తర్వాత మన్నా 2 సార్లు భాగవత సప్తాహం తీశాను. అక్కడ సుకుడు పురాణం చెప్పిన తోట ఒక మర్రి చెట్టు ఉంటుంది. ఆ మర్రి చెట్టు చాలా గొప్పది. ఆ మర్రి చెట్టుకు ప్రదక్షిణ చేస్తే కోరిన కోరికలు తక్షణం తీరుతాయి. ఇప్పటికి కూడా 2000 మంది అక్కడ ప్రదక్షిణ చేస్తారు. ముఖ్యంగా అమావాస్య వస్తే, అష్టమి వస్తే ఈ 2 తిథులలోనూ ఎంతమంది ప్రదక్షిణ చేస్తారో లెక్కలేదు. చాలా గొప్పది. అక్కడే సుకుడు పరీక్షత్తుకి భాగవతం చెప్పాడు. అక్కడ పూర్వం ఎలా ఉండేది, చుట్టూ గంగ ఉండేది, గంగానది ప్రవహిస్తూ ఆ మధ్యలో చిన్న లంక కింద ఆ ప్రాంతాన్ని వదిలేసింది. అంటే ఏమిటనమాట, గంగ ఇటు ఇటు ప్రవహిస్తూ మధ్యలో కొంత స్థలం ఇసుక తిప్పను వదిలిపెట్టింది. ఆ ఇసుక తిన్న మీద కూర్చుని పరీక్షిత్తు సుకుడు ద్వారా భాగవతం విన్నాడు. తర్వాత కొంతకాలానికి గంగలో మార్పు వచ్చింది, ఈ ప్రాంతం దెబ్బైపోయింది, పక్క నుంచి ప్రవహిస్తోంది. అందుకే ఇప్పుడు మనకి ఆ మర్రి చెట్టుకి ఇంచుమించుగా ఆ మాత్రం దూరంలో గంగ ప్రవహిస్తోంది, ఇక్కడికి మాత్రం గంగ రావడం మానేసింది కాల ప్రభావం వల్ల. కానీ ఒకప్పుడు గంగానది మధ్యలో ఉండేదట ఆ స్థలం. అందుకే ఇక్కడ తెలుగులో పోతను కూడా అనువాదం చేస్తూ, దివిషద్ గంగా ప్రవాహంబు లోపల కుంబోయి మరిష్యమానుడగుతున్, చావు కోసం ఎదురు చూస్తూ ఇక చావాలని కోరుకుంటూ ప్రాయోపవేశం చేశాడు. ఆయన పరమభక్తితో గంగానది మధ్యలోకి వెళ్ళగానే ఈ పుణ్యాత్ముడు మోక్షం పొందడమునకు గంగ దగ్గరకు వచ్చాడని తెలిసి వెంటనే అక్కడికి కౌండిన్యుడు, అత్రి, మరీచి, దక్షుడు, అగస్త్యుడు, కపిలుడు, అంగిరుడు, శాండిల్యుడు, క్రతువు, కణ్వుడు, కుత్సుడు, భృగువు, విశ్వామిత్రుడు, మైత్రేయుడు, మార్కండేయుడు, ఆసురి, వామదేవుడు, కపి, దుర్వాసుడు, బకుడు, వ్యాఘ్రపాదుడు, మాండవ్యుడు, దేవరాతుడు, జాబాలి, వేదవ్యాస మహర్షి, నారదుడు, ఎంతమంది మహర్షులు వచ్చారు. ఆఖరికి నారదుడు కూడా వచ్చాడు, వ్యాసుడు కూడా వచ్చాడంటే ఈ పరీక్షత్తు ఎంత భాగ్యశాలి, ఎటువంటి ధర్మాత్ముడు ఆలోచించండి. ఎంతమంది మహానుభావులందరినీ చూడటంతో గంగానదిలో నుంచి లేచి గంగానదీ జలంతో వాళ్ళ కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిమే చల్లుకుని మహాత్ముల్లారా నేటికి 7వ రోజు సూర్యుడు అస్తమిస్తాడు, అప్పుడు నేను అస్తమిస్తాను, 7 రోజులలో నేను మోక్షం పొందాలంటే ఏమి చెయ్యాలి, నాకు మంచి మార్గం సూచించండి అన్నాడు. అప్పుడు ఆయన అలా అడగగానే ఈ ఋషులంతా ఒక్కొక్కడు ఒకటి చెప్పారు. బంగారం దానం చేయన్నాడు ఒకడు, వేదం వినన్నాడు ఒకడు, ఇలా రకరకాల మార్గాలు వాళ్ళకి తోచిన వాడు చెప్పారు. 7 రోజుల్లో ఇవన్నీ ముక్తిస్తాయా లేదా అని ఈయనకి అనుమానం. వ్యాసుడు మాత్రం మాట్లాడటం లేదు, ఎందుకంటే ఆయనకి అన్నీ తెలుసు కనుక. సరిగ్గా ఆ సమయంలో ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గం చెబుతూ ఉండగా ఉన్న 7 రోజుల్లో సమయం అప్పుడే ఒక రోజు అయ్యేపోతుందినే బాబు అనుకుంటూ ఉండగా అక్కడికి ఒక మహాత్ముడు వచ్చాడు. ఆయన గోచి కూడా పెట్టుకొని దిగంబరుడు, 16 సంవత్సరాల వయస్సున్నాడు, ఆకుపచ్చ కాంతితో శ్యామల వర్ణంతో ఉన్నాడు, అందమైన ముక్కుతో ఉన్నాడు, పరమసుందరుడు. ఆ సుందరుడు చూస్తే మోక్షకాంత కూడా వరిస్తుందిట. ముక్తి ఎవరిని వరించదు కదా, అలా వరించని ముక్తికాంత కూడా వరిస్తుంది. ఇక ఈ కాంతలు వరించడంలో ఆశ్చర్యమే ఉందన్నారు అటువంటి మహాత్ముడు. కానీ ఆయన మాత్రం పరమ వైరాగ్య సంపన్నుడు. ఆయనే వ్యాసపుత్రుడు, సుకుడు, సుఖయోగీంద్రుడు, అవధూత అక్కడికి వచ్చాడు. ఆ మహాత్ముడు సుకుడిని చూడటంతో అందరూ లేచి నిలబడ్డారు. సాధారణంగా ఒక వ్యక్తి ఎంత గొప్పవాడైనా అతను చూడగానే ఎంతమంది లేచినా గురువులు, తండ్రి లేవరు, అవునా? కానీ ఇక్కడ నారదుడు లేచాడు, వ్యాసుడు కూడా లేచి నిలబడ్డాడు సుకుడు వస్తూ ఉంటే. దాన్ని బట్టి సుకుడు ఎంత గొప్పవాడు ఒక్కసారి ఆలోచించండి. వ్యాసుడి లాంటి మహానుభావుడు, జగద్గురుడు, రేపు ఆషాఢ పూర్ణిమ అంటే ఆయన పేరు మీదుగానే మనం గురు పూర్ణిమ జరుపుకుంటాం, అసలు గురువు ఆయన. అటువంటి వ్యాసుడు ఈ పురాణములన్నీ కొడుక్కిచ్చినవాడు, ఈ వ్యాసుడికి పురాణం చెప్పిన నారదుడు కూడా సుకుడు వస్తే లేచి నిలబడి వినయంతో నమస్కరించారు. అందుకే మహాత్ములకి వయస్సుతో సంబంధం లేదు, జ్ఞానంతో సంబంధం. కానీ ఆపై అందరూ కూర్చున్నాక అప్పుడు సుకుడు పరీక్షితుల దగ్గర కూర్చోబెట్టుకుని, మహాత్మా నీకోసమే వచ్చానడగా నా అదృష్టం అండి, నా పూర్వజన్మ సుకృతం వల్ల వచ్చారు, నాకు 7 రోజుల్లో వెళ్ళిపోవడం తప్పదు, ఈ 7 రోజుల లోపల నేను ముక్తి పొందాలి, పునర్జన్మ లేకుండా చేసుకోవాలి, దానికి ఏదన్నా సులభోపాయం చెప్పకూడదా అంటే, అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసు, నువ్వు చాలా అదృష్టవంతుడు నాయన, నీకు 7 రోజులు ఆయువు గ్యారంటీ, ఎందువల్ల శాపం ఉంది కనుక, శాపము వల్ల నీవు 7వ రోజు సూర్యుడు అస్తమించేదాకా బతుకుతావు. కానీ ఇక్కడ ఉన్న జనాల్లో
రేపు వరకు బతుకుతానని గ్యారంటీ కార్డు ఉన్నవాడు ఒకడున్నాడా? ఒకసారి ఆలోచించండి, మనలో ఎవరికైనా గ్యారంటీ కార్డు ఉందా? ఎన్నాళ్ళైనా బతకచ్చు, లేదా క్షణంలో పోవచ్చు, కానీ ఇంతకాలం బతుకుతామని ఖచ్చితంగా చెప్పగలిగేవాడు ఎవడు లేడు. కాకి లెక్క చెప్పాలి తప్ప. కానీ ఆయనకి గ్యారంటీ కార్డు ఉంది, 7 రోజులు బతుకుతాడు. పాపం నాకు శిష్యుడు ఉండేవాడు, నాకు పెర్మనెంట్ ఉద్యోగం వచ్చేసింది, బ్యాంక్ టెస్ట్ రాశానంటే నాకు పెర్మనెంట్ ఉద్యోగం అన్నాడు ఆయన. ఆయన ఈ ప్రపంచంలో పెర్మనెంట్ లేదు కానీ లోపు వాడు ఇంటికి పెడుతూ ఉంటే యాక్సిడెంటే చచ్చిపోయాడు. పెర్మనెంట్ ఎక్కడుంది ఈ లోకంలో? కాబట్టి ఒకటే ఒకటి పెర్మనెంట్ మనకి, ఇంకెక్కడా పెర్మనెంట్ నివాసం లేదు కానీ పెర్మనెంట్ నివాసం ఎక్కడుంది? శ్మశానంలో మాత్రం ఉంది. ఎవరికైనా ఇంక శాశ్వత నివాసం అదే పాపం. అక్కడికి వెడితే ఇక మళ్ళీ తిరిగి రావక్కర్లా. అది తెలియక పిచ్చాడు, నేను పెర్మనెంట్గా ఉంటాను, నాకు రిటైర్ అయిన తర్వాత పింఛన్ వస్తుంది, పెన్షన్ కోసం ఎల్ఐసి చేస్తాను, కోట్లు కోట్లు దాచిపెట్టుకుంటాను అనుకుంటాడు. ఈలోపు కోట్లు కోట్లు అనేలోపు వీడికి ఓటు హక్కు లేకుండా పైకి పోతాడు. స్వర్గంలో ఓటు హక్కు అవసరం లేదే, అక్కడ ఓట్లు లేదు అనుకుంటారు పాపం. పార్లమెంట్ ఎలక్షన్స్ కానీ అసెంబ్లీ ఎలక్షన్స్ కానీ అవేం పాపం స్వర్గంలో ఉంటాం. అక్కడ ఉంటే ఎలక్షన్స్ వేరుకోండి, అక్కడ వేరు సెలక్షన్స్ పాపం. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, నాయన నువ్వు అదృష్టవంతుడురా, గ్యారంటీగా వీక్ డేస్ బతుకుతావు. ఈ తక్కిన వాళ్ళు వీక్ అయిపోతారే తప్ప వీక్ డేస్ బతుకుతారని నమ్మకం లేదు. 7 రోజులు ఎక్కువ మోక్షం పొందడానికి పూర్వం కట్టవాంగుడని ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుగారు యక్ష్వాకు వంశంలో పుట్టాడు. బ్రహ్మగారు ఆయనకు వరం ఇచ్చాడు, నువ్వు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ నెగ్గుతుంది అన్నట్ట. అప్పుడు ఆయన దేవతలకి సాయం చేశాడు. పూర్వం దేవదానవులకు యుద్ధం జరిగింది, ఆ యుద్ధంలో దేవతలంతా దానవుల చేతిలో ఓడిపోయారు. అప్పుడు దేవతలు బ్రహ్మ దగ్గరకు వచ్చి, బ్రహ్మదేవ మేము విజయం పొందాలి, మాకు విజయం పొందడానికి ఏదైనా ఒక మంచి మార్గం చెప్పు అంటే, అప్పుడు బ్రహ్మగారు అన్నట్ట, ఖట్వాంగుడు అని ఒక రాజున్నాడు సూర్యవంశంలో, ఆయనని మీ వేపుకు తీసుకురండి, ఆయన ఎవరి వేపు యుద్ధం చేస్తే వారికి విజయం, అవతల వాళ్ళకి పరాజయం తథ్యం అనగా దేవతలంతా వెళ్ళి, ఓ ఖట్వాంగ మహారాజా నువ్వు యుద్ధంలో మాకు సాయం చెయ్యి, రాక్షస సంహారం చెయ్యి అనగా ఆయన వచ్చాడు. దేవతలకి సాయం చేశాడు, రాక్షసులతో యుద్ధం చేశాడు, రాక్షసుల్ని చంపాడు, చివరికి దేవతలకి విజయం వచ్చింది. అప్పుడు దేవతలు నీకేం వరం కావాలో కోరుకోమంటే, నా ఆయు ఎంత అన్నాడు ఆయన, 2 ఘడియలు అన్నారు వాడు. అంతేనా? అయితే వెంటనే నాకు ఒక విమానం ఇవ్వండి అన్నాడు ఆయన. వెంటనే విమానం ఎక్కి భూలోకానికి వచ్చాడు, ఎందుకంటే 2 గడియల్లో వెళ్ళిపోతున్నాడు ఆయన. అందుకని మహావేగంగా భూలోకానికి వచ్చి కుమారుడికి పట్టాభిషేకం చేసి తనకున్న సంపదల్ని మహానుభావులకి దానం చేసి క్షణాలలో వాసుదేవ వాసుదేవ అంటూ ఉండగా వైకుంఠం నుంచి విమానం వచ్చింది. 2 గడియలలో ఆయన చేయవలసిన మంచి పనులు చేసి దాన ధర్మాలు చేసి వాసుదేవ అని వైకుంఠం నుంచి విమానం రాగానే దిక్కి వైకుంఠానికి పోయాడు. చచ్చే ముందు తన ఆయుధంతో తెలుసుకుని వాసుదేవుని కథ విన్నా, వాసుదేవ స్మరణ చేసినా వైకుంఠానికి పోతాడు. 2 గడియలలో ఖట్వాంగ మహారాజు గారు మోక్షం పొందగాలేనిది, 7 రోజుల్లో నువ్వు మోక్షం పొందవా? పొందుతావు. నీకు ఒక మార్గం చెబుతున్నాను, అదే మా నాన్నగారు ఇచ్చిన భాగవత మార్గం. ఈ 7 రోజులు నేను శ్రద్ధగా భాగవతం చెబుతాను, నువ్వు కూడా భక్తి శ్రద్ధలతో దానిని విను, నీకు ముక్తి వస్తుంది అన్నాడు ఆయన. అలా 7 రోజుల పాటు మహాత్ముడు శుకుడు భాగవతం చెబుతూ ఉంటే విని మోక్షం పొందాడు పరీక్షిత్తు. ఇది భాగవత ఆవిష్కరణ ఘట్టం. అందులో భాగంగా వరుసగా భగవంతుని అవతార ఘట్టాలన్నీ చెప్పాడు ఆయన. భగవన్ నామస్మరణం చేసిన మహానుభావుల చరిత్ర చెప్పాడు. పూర్వం ఒకప్పుడు కన్యాకుబ్జం అనే ప్రాంతంలో అజామీయుడు ఒకడు ఉండేవాడు. కన్యాకుబ్జం అంటే ఇప్పుడు పాకిస్తాన్లో గడిపోయింది, కనోస్ అంటాం దాన్ని, పాకిస్తాన్ విడిపోయిందిగా. అందులో కన్యాకుబ్జం చాలా గొప్పది. ఆ కన్యాకుబ్జంలో అజామీయుడు పేరు కలిగిన ఓ విప్రుడు ఉండేవాడు. వాడు భ్రష్టుడై ఒక నీచాతి నీచమైన స్త్రీని, ఒక పచ్చి వేశ్యని, అందులోనూ అడవిలో తిరిగే భోగందాన్ని, బోయేదాన్ని పెళ్లి చేసుకున్నాడు. దానికోసం తెగ తాగాడు, దొంగతనాలు చేశాడు, పాపాలు చేశాడు. 88 ఏళ్ళు వచ్చాయి వాడికి, 16 పిల్లలు కన్నట్టు. దాని ద్వారా 88 ఏటకి వాడికి 16 కొడుకులు. 80 ఏట కూడా కొడుకు పుట్టేటండి వీడికి, దిక్కువలాడు ముసలాడికి.
ఆ కొడుక్కి నారాయణ అని పేరు పెట్టాడు. వాడు అదృష్టం బాగుంది. ఆఖరి కొడుక్కి 16వ కొడుక్కి నారాయణ అని పేరు పెట్టాడు. అనకూడదు కానీ పాపిష్టాళ్ళంతా మన దేవుడి పేర్లు పెట్టుకుంటారు. వాడికి నాస్తికుళ్ళు ఎందుకు చెప్పండి? కమ్యూనిస్టులకు మన దేవుడి పేర్లు. ఒకడు రాఘవుట్ట, ఒకడు నారాయణట, ఒకడు సీతారాముట్ట, ఏ వంకాయ కాకరకాయ అని పేరు పెట్టుకోవచ్చుగా. మన దేవుడి పేరు ఎందుకు? నీకు నమ్మకం లేదు కదా. మా నాన్న పెట్టాడు, మీ నాన్న పెట్టాడు, ఇప్పుడు నీకు బుద్ధి వచ్చిందిగా, బోడి బుద్ధి. అందుకని అప్పటి నా పేరు తాబేలు, పీత, ఎండ్రకాయ, కాకరకాయ, పొట్లకాయ అని పేరు పెట్టుకో. మా దేవుడు ఎందుకు వదిలే తిడుతూ ఆ దేవుడి పేరు ఎందుకు నీకు అసలు అనకూడదు. కానీ మీరెవరు అడగరాయే, అడిగితే నా వెనకాల సపోర్ట్ చేయరాయి. ఇక్కడ మాత్రం చప్పట్లు కొట్టిపోతారు. మా గురువు గారు నిలబడ్డారు ధర్మానికి, నేను నిలబడితే మా నా వెనకాల మీరు నిలబడతా. రోజు వెళ్ళి ఇలాంటి పాపిష్టాడు మన దేవతలకు వ్యతిరేకంగా మాట్లాడితే తన్ని అవతల పారేయండి. సో దీపావళి వస్తే మనం టపాకాయలు కాల్చుకోకూడదట, అది తప్పుట. వినాయక చవితి వస్తే మన బందిట్లో మన విగ్రహం పెట్టుకు పూజించుకోకూడదట. ఈ దిక్కుమాలాడు రోడ్డు మీద కయ్యో కయ్యో అని 6 కోట్లు అరవచ్చట. వాడేమో రోడ్డు మీద పడి అరుస్తాడు దిక్కుమాలాడు, ప్లాట్ఫామ్ మీద అరుస్తాడు. ఆదివారం లేదు లేకపోతే శనివారం లేదు, ఇక్కడ నుంచి వీళ్ళేమో దేవా పాపిని పరిశుద్ధ సొత్త సొత్త పెవ్వ ఈ సొత్తలు ఒకటి మనకి. మనకు బుద్ధి ఉండకపోతే అలాగే దొగులాడతాం అనకూడదు. కానీ ఈ విషయంలో మీరు హిందువులంతా ఐక్యం అవ్వాలి. అనుక్షణం గీతని పంచిపెట్టండి, నిత్యం గోవింద స్మరణ చేయండి. రైలు ఎక్కినా బస్సు ఎక్కినా ఏ మన మెజారిటీ పీపుల్ ఆ మాత్రం అరవలేము, ఎదుగు తెలియజేయలేము. నాలాంటి వాళ్ళు ఎంతోమంది నిరంతరం భగవన్నామస్మరణకి మీరు చేస్తున్నారు, మీరు చేయలేరా? నిలబెట్టండి ఆర్ఎస్ఎస్ లాంటి వాటిని. నిలబెట్టకపోతే మీరు లేరు, నేను లేవు, భూమి లేకుండా పోతుంది చివరికి. ఎందుకు పనికి రాకుండా పోతాం? ఈ ఉన్న ధర్మం కూడా పోతుంది. కాబట్టి ధైర్యంగా చెప్పండి, రేపటి నుంచి గుర్తుపెట్టుకోండి. ఈ పాపిష్టాడు నారాయణ అని పేరు పెట్టుకున్నాడు. ఏ వంకతో అయినా నారాయణ స్మరణ చేసే అవకాశం కలిగింది. 88 ఏళ్ల వయస్సులో వాడికి బాగా ఆయాసం పెరిగిపోయింది. కక్కు కక్కు అని దగ్గుతూ ఉండేవాడు. నోట్లోంచి కళ్ళి పడేది, తలక ఇలా తిరగడం మొదలుపెట్టేదట, తల ఇలా తిరగడం మొదలుపెట్టింది. తల ఓడుకుడు రోగం అని ఒకటి ఉంటుంది రండి. ఇలా రకరకాల రోగాలు వచ్చాయి. సరిగ్గా 88 ఏళ్ళు సాగుతూ ఉండగా ఒకరోజు మధ్యాహ్నం పూట ఒక విచిత్ర దృశ్యం కనపడింది. అంటే వాడికి పోయే కాలం వచ్చింది. కనియల్ బ్రాహ్మణుడు అంత్యకాలమున వేకన్ రోషనిష్ఠ్యూతులను ఘనపీనోష్ఠ వికార వక్త్ర విలసద్గర్వేక్షణోపేతుల జనసంత్రాసకరోద్యతాయత సుపాశశ్రేణిక హేతుల హనన వ్యాప్తి విభీతుల మూర ఆత్మానేతల దోతల కనియ. పోయే కాలం వచ్చిన ఈ అజామీళుడికి మృత్యు సమీపించగానే 3 కనబడ్డారు. మనం పాపాలు ఎక్కువ చేస్తే చచ్చే ముందు యమకింకరులు 3 కనబడతారు. 3 యమకింకరులు గోడ మీద నిలబడి, ఒరే ఇది ఆయువు అయిపోయిందిరో, ఇన్నాళ్ళు ఎన్ని పాపాలు చేసావురా, 7 రోజులు పద్మాకర్ గారు ఆల్వాళ్ళు ఉపన్యాసం చెబుతుంటే ఒక్కరోజు కూడా వెళ్ళలేదు కదరా, రారా అంటారని తెలియదు మనకి. దానికి యమయాతనని పేరు. చావడం అంత తేలిక కాదు. పాపిష్టి వాళ్ళు చావం చూడండి, మీరు ఎక్కడైనా ఒక్క దెబ్బకి చవరవాడు హాయిగా. అదృష్టవంతులు ఎవరంటే అలా కూర్చున్నవాడు కూర్చున్నట్టు పోవాలి, ఎవరి చేత చేయించుకోకుండా. వాడు పుణ్యాత్ముడు అంటే అనాయాసేన మరణం వినా దైన్యేన జీవితం దేహాంతే తవ సాయుధ్యం దేహిమే పార్వతీపతి అన్నాడు శంకరుడు. ఆయాసం లేకుండా హాయిగా ప్రాణం విడిచిపెట్టాలి. పద్మాగర్ గారి ప్రాణం వింటూ వింటూ వెళ్ళిపోయాడు అనుకోండి, వాడు ఇప్పుడు కష్టమా, 100 ఏళ్ళు నిండాక. ఇప్పుడు మళ్ళీ మీరు వెళ్ళిపోతే నాకు ఈ సప్తాహంలో కొన్ని ఇబ్బందులు వస్తాయి. హాయిగా నేను నా ఉద్దేశం ఏంటంటే అలా పురాణం వింటూ 100 ఏళ్ళు నిండాక వెళ్ళిపోవాలి తప్ప ఆసుపత్రి పాలైపోతే ఎలాగండి? ఒక్కసారి ఆసుపత్రికి వెళ్ళామంటే ఇంక జీవితంలో ఏ పత్రి అక్కర్లేదు, అంతకంటే ఇంట్లో కూర్చోవడం సుఖం అన్నమాట. కాబట్టి ఎవరి చేత చాకరీ చేయించుకోకుండా పోవాలి. జీవితంలో ఎవరి దగ్గరికి వెళ్ళి యాచించకూడదు. శరీరం విడిచిపెట్టాక పరమేశ్వరుడి సన్నిధానానికి పోవాలి. ఈ 3 ఎమ్మని శివుణ్ణి అడిగాడు మహాత్ముడు. లేకపోతే యాతన, అనారోగ్యంతో తీసుకుని మంచం మీద పడిపోయి మలమూత్రాల మధ్యలో కొట్టుమిట్టాడుతూ లేదా ఆసుపత్రి పాలైపోయి డబ్బులని క్షవరం అయిపోతూ ఉంటే చేసేవాడు, లేక వెంటిలేటర్ల మీద బతకడం కూడా బతుకినటువంటిది. ఆ బ్రతుకు ఏమిటో తెలుసా? అది ఆ సమయంలో యమకెంకర్లు వెండి కొడుతూ తిడుతూ భయపెడుతూ చంపుతారు. ఒక్కసారి తప్పరన్నమాట పాపాలు ఎక్కువ చేయడం వల్ల. అందుకే ఆ పాపాలు చేయకూడదు. మా ఇప్పుడు వీడికి అలాంటి వాడు కనపడ్డారు. రారో నీ సంగతి చూస్తావు రా అని బెదిరిస్తున్నారు.
నేల మీద కాళ్ళు పెట్టి తగ్గుతున్నారు. దాంతో వీడికి గజగజలు అడిపోయాడు. నోట్లోంచి మాట రాలేదు. సొంగ బయటకు వచ్చింది. పళ్ళు అలా బయటికి తన్నుకొచ్చాయి. కళ్ళు బూడుకుపోయాయి. మామూలు భయం కాదు, మృత్యు భయం అంటే ఏమిటో వాడికి అర్థమైపోయింది. ఎక్కడో వీడికి అదృష్టం ఉందండో. ఇంత స్థితిలో కూడా దూరమున నాడు బాలుడు బోరన తన హృదయ సీమ పడ చూపిన ఓ నారాయణ నారాయణ నారాయణను ఆత్మనందను పిలిచిన. ఎక్కడో దూరంగా ఆడుకుంటున్న ఆఖరి కొడుకు నారాయణ అనేవాడు వీడికి మనస్సును కనబడ్డాడు. కంటికి కనబడ్డాడు వీడు, ఎందుకంటే అప్పటికే చూపులు పోయాయి వీడికి. కంటికి కనబడలేదు కానీ హృదయంలో కనబడ్డాట. అంటే వాళ్ళ అబ్బాయి గుర్తుకొచ్చాడు. కనపడగానే వెంటనే ఈ కంగారులో నారాయణ 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 అన్నాడు. అంతే వాడి జాతకమే మారిపోయింది. ప్రాణం పోయే ముందు నారాయణ స్మరణం చేయడంతో మా రాజుగారి నామం తలుచుకున్నావా నువ్వు అని వెంటనే యమకింకరులు అక్కడికి వచ్చేసి విష్ణుదూతలు అక్కడికి వచ్చేశారు. వైకుంఠ దూతలు పుణ్యశీలుడు సుశీలుడు సునందుడు నందుడు అని ఉంటారు. వీళ్ళు అంత్యకాలములో నారాయణ స్మరణం చేసేవారికి ప్రాణదానం చేస్తారు లేదా వైకుంఠానికి పట్టుకుపోతారు. ఆ నలుగురు విమానంలో వచ్చారు. వాళ్ళు అందంగా ఉన్నారు, నీలమేఘఛాయ శరీరులు. వాళ్ళకి నాలుగు చేతులున్నాయి. శంఖచక్ర గదాపద్మాలు ధరించారు. మెడలో వనమాలలు వేసుకున్నారు. వాళ్ళు రావడంతో యమపాశములు కత్తిరించారు. యమకింకరులు తాడేసి వీడి ప్రాణంలో అవుతున్నారుగా. ఆ ప్రాణం లాగేస్తున్న తాడుని కత్తిరించి వీడి ప్రాణం మళ్ళీ వాడి శరీరంలో పెట్టి నువ్వు ఇంకో 10 ఏళ్ళు బతుకన్నారు. అంత క్షణాల్లో జరిగిపోయింది అది. దాంతో యమకింకరులు తెల్లబోయి ఎవ్వని వారలు మాతో చెవ్వకు ఇటు కారణంబేమి చేసాచగా. ఎవరండి మీరు, ఎందుకు మాతో యుద్ధం చేస్తున్నారు, మా చేతికి చిక్కిన ఈ పాపాత్ముడి ప్రాణం తీయకుండా ఎందుకు రక్షించారు, ఇలా అయితే నవ్వులకు జముని శాసనములు జగతిని, యముడి శాసనములు నవ్వులాట కనుకుంటున్నారా, మేము యమకింకరులం, యముడి ఆజ్ఞ ప్రకారంగా ఈ దుర్మార్గుడి ప్రాణం యమలోకానికి పట్టుకుపోయి వీడికి శిక్షలు వేద్దామనుకున్న సమయంలో మీరిక్కడికి వచ్చి అన్యాయంగా వీడిని బతికించారు, ఎందుకు ఈ పని చేశారు అనగా అప్పుడు ఆ వచ్చిన విష్ణుకింకరులు సుందరాకారులు అన్నారు, మీరు యమకింకరులా, అయితే మేము మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తున్నాం, సమాధానం చెప్పండి, మీరు ఏం చేస్తారు, అసలు ఎవరి ప్రాణములను పట్టుకుపోయి మీ లోకంలో ప్రవేశపెడతారు, ఎవరికి మీరు శిక్షలు వేస్తారు లేదని చెప్పన్నారుగా, అలా అడిగారు చెబుతున్నాను వినండి. మేము యమకింకరులం, మా రాజు యమధర్మరాజు. ఆయన వేదములు పురాణములు ఇతిహాసములు స్మృతులు శృతులు సంహితలు వీటన్నిటినీ శాస్త్రములు అని నిర్ణయించాడు. ఈ పుస్తకములలో శాస్త్రములలో చెప్పినట్టుగా నడుచుకున్నవాడు పుణ్యాత్ముడు, ఈ శాస్త్రములకు వ్యతిరేకంగా నడుచుకునేవాడు పాపాత్ముడు. శాస్త్ర నిషిద్ధ కర్మములు చేసే వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళ ప్రాణాన్ని యాతనా శరీరంలో ప్రవేశపెట్టి మా లోకానికి తీసుకురండి అని మమ్మల్ని ఆజ్ఞాపించాడు. మేము ఆయన చెప్పినట్టే శాస్త్రాలలో చెప్పిన పుణ్యకర్మలకు వ్యతిరేకంగా పాపిష్టి పనులు చేసేవాళ్ళని ఆయన ఎలా ఆజ్ఞాపిస్తే అలా వెళ్ళి ఆ ప్రాణం తీసి ఈ యాతనా శరీరంలో ప్రవేశపెట్టి యమలోకానికి పట్టుకొస్తాం. ఆ తర్వాత యాతనా శరీరానికి శిక్షలు యముడు విధిస్తాడు, ఆ శిక్షలు మా యమకింకరులు అమలు చేస్తారు. అంటే ఆత్మకి నాశనం లేదుగా, ఈ ప్రాణాన్ని ఇంకో బాడీలో పెడతారు. ఆ బాడీకి యాతనా శరీరం అని పేరు. ఆ యాతనా శరీరానికి స్త్రీ పురుష భేదం ఉండదు. ఇప్పుడు మనం ఉన్నారు కొన్ని మగాడు ఆడ, దాని కొన్ని చిహ్నాలు ఉంటాయి, ఈ మలమూత్ర ద్వారాలు తేడాలు ఉంటాయి, కానీ ఆ శరీరానికి అవేం ఉండవట, కేవలం ఒక శరీరం అంతే. దానికి ఈ మూత్రద్వారం మలద్వారం లాంటివి ఉండవు, దానికి తిండి ఉండదు, ఒక నోరు ఉంటుంది అంతే, ముక్కు ఉంటుంది అంతే. ఆ శరీరాన్ని పట్టుకుపోయి ఏం చేస్తారనమాట, పటా 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 ముక్కల కింద నరుగుతారు. నరికితే బాధ కలుగుతుంది, మళ్ళీ ఆ ముక్కలు అతుక్కుపోతాయి. ఉదాహరణకు ఒక పాపాత్ముడు ఉన్నాడు అనుకోండి, వాడిని కుంభీపాకంలో వేశారనుకోండి, ఆ శిక్ష ఎలా ఉంటుందో చెప్తాను మీకు. ఓ పెద్ద ఇనప మూకుడు ఉంటుంది, 84,000 చదరపు మైళ్ళు కలిగినటువంటి ఓ పెద్ద ఇనుముతో తయారు చేసిన మూకుడు. ఆ మూకుడులో నూనె పోస్తారు. ఈ నూనె కింద కట్టెలు పెట్టి ఆ నూనె బాగా మరగ కొడతారు. మనం బూరెలు బజ్జీలు వేయిస్తాం చూసారా ఫ్రై,
ఆ ఫ్రై చేయడానికి కావలసిన నూనె ఇందులో మరుగుతూ ఉంటుంది. కాకపోతే ఈ నూనె కుళ్ళు నూనె, కంపు నూనె, మూసినది వాసనతో ఉంటుంది. ఈ నూనె మరుగుతూ ఉండగా ఈ యాతనా శరీరంలో ఉన్నవాడిని ప్రాణం ప్రవేశపెట్టారని చెప్పాను కిందాక, వాడిని తీసుకొచ్చి అందులో వేస్తారు. అందులో వేగానే వాడు మైసూరు బజ్జీలో వేగిపోతాడు. వాడిని మళ్ళీ ఏం చేస్తారు, ఇలా చట్రంతో పైకి తీస్తారు, పూరి బజ్జీ పైకి ఎత్తినట్టుగా ఎత్తుతారు. వాడు ఎత్తగానే పైకి మళ్ళీ వాడికి యథారూపం వచ్చేస్తుంది. అంటే చావు ఉండదు దీనికి, యాతనా శరీరానికి. ఆల్రెడీ చచ్చొచ్చాడుగా, వీడికి చావు ఉండదు. ఒరే ఇందాక అందులో వేగిపోతున్నప్పుడు ఎలా ఉన్నావురా అంటే, బాబోయ్ వణిగిపోయానండి, వేగిపోయానండి, బాబ్బాబ్బాబ్ అందులో వేయకండి అంటే అక్కడ అన్నా సరే అందులో వేయించద్దంటావా, ఏ బతుకున్నప్పుడు ఎన్ని పాపాలు చేసేవారా, పాపిస్తాడా, ఎవరికైనా ఒక రూపాయి ఇచ్చావా, ఎప్పుడన్నా గుళ్ళోకి వెళ్ళావా, ఎప్పుడైనా ఒక మంచి పని చేసావా, ఎన్నో పాపిష్టి పనులు చేసావు కదరా, ఇదిగో అనుభవించు అని మళ్ళీ అందులో వేస్తారు. మందు మళ్ళీ అందులో వాడు కృష్ణని శబ్దంతో వేగిపోతాడు. మళ్ళీ పైకి తీస్తారు, పైకి తీస్తే మళ్ళీ వాడికి యథారూపం వస్తుంది. అలా ఏడిపిస్తారు. అందుకే చచ్చే చావు అంటే ఇక్కడంటే ఒక దెబ్బకి అందులో వేగితే చస్తాం, అక్కడ ఇంకా చావు ఉండదట. పైకి తీయడం, మళ్ళీ వేయించడం, మళ్ళీ వేయించడం, పైకి తీయడం. రామచంద్ర ఇప్పుడు ఎంత అవుతుందో, బజ్జీలు ఎంత బాధపడుతుందో పాపం, అలా వేగిపోతాడు. అది కుంభీపాకం అంటే. ఓసారి ఎప్పుడో చూడాలంటే చెప్పండి, నేను చూపిస్తాను మీకు ఒకసారి. వద్దు బాబోయ్, వైకుంఠానికి వెళ్ళాలంటారా, 7 రోజులు టైంకి 2 పూట్ల రండి, ఆ తర్వాత మిమ్మల్ని అందరినీ వైకుంఠానికి పంపే బాధ్యత నాది. ఆఫ్టర్ 100 ఇయర్స్ ఇప్పుడు మాత్రం వెళ్ళదు. ఈ విధముగా పాపిష్టి పనులు చేసిన వాళ్ళని యాతనా శరీరంలో ప్రవేశపెట్టి ఎవడి దగ్గరికి తీసుకెళ్తే ఎవడు వాళ్ళకి శిక్షలు వేస్తాడో, ఆ శిక్షలు అయ్యాక కొంత పాపం అట్టే పెట్టి మళ్ళీ భూలోకంలో పుట్టిస్తాడు. ఎవడు పాపాలను బట్టి భూలోకంలో కుక్కగా, నక్కగా, లేదా పీతగా, లేక ఇంకో రోతగా, నల్లిగా, బల్లిగా, ఉల్లిగా ఇలా పుడతారు. ఆ తర్వాత అలా అలా ఎప్పటికో పాప విముక్తి అవుతుంది. ఈ దుర్మార్గుడి సంగతి చెబుతున్నాను వినండి. వీడిని మేము ఎందుకు తీసుకొడుతున్నామో మీకు తెలియాలి. వీడి అసలు పేరు అజామీళుడు. వీళ్ళ నాన్న వీడికి మాయని జయించాలి. అజ అనే శబ్దమునకు పుట్టనివాడని ఒక అర్థం, మాయ అని ఒక అర్థం. వీడు మాయాతీతుడు అవ్వాలని వీళ్ళ నాన్న వాడికి ఆ పేరు పెట్టాడు. ఈ దుర్మార్గుడు మొదట్లో చాలా మంచివాడు. వీళ్ళ అమ్మా నాన్నగారు నిత్యం సంధ్యావందనం చేసేవారు, యజ్ఞములు చేసేవారు. వీడికి 8 ఏళ్ళు రాగానే ఉపనయనం చేశారు. వీడు 16 ఏళ్ళు వచ్చేదాకా నిత్యం 3 పూట్ల సంధ్యావందనం చేశాడు. వేదాలు చదివాడు, పురాణాలు చదివాడు, ధర్మకార్యాలు చేశాడు, తల్లిదండ్రులు పూజించాడు. 16 ఏట వీడికి బంగారం లాంటి అమ్మాయినిచ్చి పెళ్లి చేశారు. ఆ అమ్మాయితో 8 ఏళ్ళు కాపురం చేశాడు. ఇంచుమించుగా వీడికి 25 ఏళ్ళు వచ్చాయి. ఇంట్లోనేమో నిజంగా బంగారం లాంటి భార్య, సుందరీమణి భార్య, తల్లిదండ్రులు గొప్పవాళ్ళు, బోలెడు ఆస్తుంది, వీడికి ఏ లోటు లేదు. ఒక రోజున వాళ్ళ నాన్నగారు వీడి 25 ఏళ్ల వయస్సులో ఒరే అడవికి వెళ్ళి, రేపు మన ఇంట్లో పితృకార్యం ఉంది, ఆ పితృకార్యానికి కావలసిన దర్భలు మొదలైనవి తెమ్మన్నట్ట. వీడు ఆ రోజున అడవికి వెళ్ళాడు. ఆ రోజు వాడి జీవితంలో దరిద్రపు రోజు. వాడు తీరా అడవికి వెళ్ళి దర్భలవి కోద్దాం అనుకున్నప్పుడు అక్కడ పెద్ద పొద కనబడింది. ఆ పొదలోంచి పెద్ద పెద్ద శబ్దాలు, గందరగోళం వినబడింది. ఏమిట్రా ఈ పొదలో గందరగోళం అని ఆ పొదలోకి తొంగి చూశాడు వాడు. ఇక వాడి జీవితమే మారిపోయింది. ఆ పొదలో ఒంటి మీద గుడ్డ ముక్క లేకుండా ఒక బోయది, ఒక వ్యక్తి ఎవడో డబ్బిచ్చి క్రీడించేటటువంటి ఒక దౌర్భాగ్యుడు, ఓ విటుడు ఉన్నారు. ఇద్దరికీ ఒంటి మీద కనీసం ఒక నూలు పోగు లేదు. దిగంబరులై ఇష్టం వచ్చినట్టు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయి క్రీడించడం మొదలుపెట్టారు. ఓ తెగ వర్ణించారు, అవన్నీ ఇప్పుడు వర్ణిస్తే అడిగిపోతారు. అలా వర్ణించారు అందులో భాగవతంలో. తెగ తాగేసి మత్తు ఎక్కి వాళ్ళిద్దరూ క్రీడిస్తున్నారట. ఆ దృశ్యం వీడి జీవితంలో ఎప్పుడు చూడాల. అసలు ఇలాంటివి ఉంటారు వాడికి ఏం తెలుసు పాపం, వాడికి అప్పట్లో ఇంటర్నెట్ లేదు కదా, అందుకని ఈ దరిద్రం ఉంటుందని వాడికి తెలియదు పాపం. దాంతో కేళిను దేలుచునున్న వాణిగని పుంఖీభూత రామాంతుడై, తాగి మత్తెక్కి క్రీడిస్తున్న వాళ్ళని, ఒకరి మీద ఒకటి పడుతున్నటువంటి వాళ్ళని, కేళిలో తేలుతున్న వాళ్ళని చూచాడు. వెంటనే పుంఖీభూత రామాంతుడు అన్నాడు తెలుగులో సింగన గారు, అంటే పోతన గారి శిష్యుడు రాశాడు 6వ స్కందం. వెంట్రుకలు నిక్కబుడుచుకున్నాయి వాడికి. అలా స్తంభించిపోయాడు వాడు. ఒక్క క్షణకాలం వాడిని వాడే మర్చిపోయాడు. ఓరి దేవుడో ఇటువంటి క్రీడ ఉంటుందని తెలియదురా అనుకున్నాడు వాడు. వాడి శరీరం గగురుపాటి గురయ్యింది. వాడు అలా కాసేపు ఉండిపోయాడు. ఇంతలో విటుడు తన పని అయిపోగానే దాని మొహానికి కొంత డబ్బు కొట్టి వెళ్ళిపోయాడు.
అది ఇంకా పొదలోనే తన్మయత్వంతో తాగిన మేకంలో పడుకుంటే వీడు వెంటనే వీడు దాని రెండు కళ్ళు పట్టుకున్నాడు. పట్టుకుని, సుందరి నీ వంటి దివ్య స్వరూపం ప్రపంచంలో లేదు, ఇందాక వాడితో ఎలా క్రీడించేవాళ్ళో నాతో క్రీడించరగానే అది మత్తెక్కిన కళ్ళతో నాతో తిరగాలంటే తాగాలి, తాగుతావా అంది. నీ కోసం తాగుతా, సోమరసం కాదు మద్యం తాగుతావంటే సోమం విడిచిపెట్టి నీ కోసం మద్యం తాగుతానన్నాడు. మీ ఆవిడికి విడాకులు ఇస్తావా, ఇచ్చేస్తాను. ఆస్తి అంతా నా పేరు మీద పెడతావా, పెట్టేస్తానన్నాడు. నేను తాగినప్పుడు మాంసం తింటాను, మరి నాతో పాటు మాంసం తింటావా, నువ్వు ఏం చెబితే అది చేస్తాను బాబు, నువ్వు నాకు కావాలన్నట. అలాగే నాడు వెంటనే భార్య ఎంత ఏడ్చినా వినిపించకుండా పెళ్ళాన్ని కొట్టి తన్ని గెంటేశాడు. చివరికి అది నూతిలో దూకి చచ్చిపోయింది. ఆస్తి పట్టుకొచ్చి దీనికి ఇచ్చాడు. తల్లిదండ్రులు ఆత్మహత్య చేసినా పట్టించుకోలేదు. మరి కులాచార వర్తన మాటు చేసి పరగు పితృర్థములు దాని పాలు చేసి కులము గోదావరి గంగ కోల ద్రోసి వంశాన్ని గోదాట్లో కలిపేశాడు. సంపదంతా దానికి అంటగట్టాడు. కులాచారాన్ని పాడు చేశాడు. ఆ రోజు నుంచి వేదం మానేశాడు. దాంతో జోదవాడాడు. సంధ్యావందనం సంధ్య అని దానికి పేరెట్టుకుని నీకు దండం పెడుతున్నాను ఇదే సంధ్యావందనం అన్నాడు. తెగ తాగాడు, ఇష్టం వచ్చినట్టు తిరిగాడు. ఎంతకాలం ఉంటుంది ఆస్తి? ఆస్తి అంతా పోయాక డబ్బు లేకపోతే నీతో ఉండనందిట. అందుకని దొంగతనం మొదలెట్టాడు. ఇక చివరికి మహానుభావులు పౌరోహిత్యం చేసి కష్టపడి సంపాదించిన బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి వాళ్ళను కూడా తప్పి డబ్బు ఎత్తుకు పెట్టండి, వాడు ఉంటే వీళ్ళు ఎవరు ఉండేవారు కాదు, నేను ఉండేవాడిని కాదు, అంత దుర్మార్గుడు అయిపోయాడు చివరికి వాడు. సాధారణంగా అర్చకుల సొమ్ము పురోహితుల సొమ్ము ఎత్తుకుపోయే పాపిష్టి వాళ్ళు అరుదుగా ఉంటారు. ఈ దుర్మార్గుడు వాళ్ళను కూడా చంపాడు. చివరికి స్త్రీలను చంపి గొలుసులు ఎత్తుకుపోయేట. ఇలా మహాపాపములు చేసి దొంగతనములు చేసి ఈ బంగారం డబ్బు దాని వాహన కొట్టాడు. దాని ద్వారా 16 పిల్లల్ని కన్నాడు. చివరికి 88 వచ్చాయి. ఇన్ని పాపములు చేసి 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 వీడు చివరికి చావబోతూ ఉండగా మేము వచ్చాం. వీడిని యమలోకానికి తీసుకుపోదాం అనుకుంటే ఇంత పాపాత్ముడిని పెళ్ళాము చావుకి తల్లిదండ్రుల చావుకి కారపడిన వాడిని, తాగుబోతుని, హత్యలు చేసిన వాడిని, దొంగతనాలు చేసిన వాడిని మీరేమో రక్షించారు. ఇలా అయితే రేపటి నుంచి ఏమవుతుంది? అందరూ పాపాత్ములు అయిపోతారు. కాబట్టి వీడిని మాకు వదిలి మీ దారిని మీరు కొండనగానే గంట సేపు భలే లెక్చర్ ఇచ్చారు కదా. మీరు లెక్చరర్స్, పెర్మనెంట్ లెక్చరర్స్, మీరు గవర్నమెంట్ కాలేజీలో కదా. మీ లెక్చర్ చాలా బాగున్నది, కానీ అసలు విషయం చెబుతున్నా వినండి. మీరు చెప్పింది ధర్మమే, కానీ ధర్మము వేరు, ధర్మ సూక్ష్మం వేరు. మీరు ధర్మములు తెలుసుకున్నారు, ధర్మ సూక్ష్మం తెలుసుకోలేదు. మీరు చెప్పినట్టుగా వీడు పరమపాపి, నరకానికి రావాలి. కానీ వీడు ఒక మహాపుణ్యం చేయడం వల్ల ఆ పాపాలు పోయాయి. ఏమిటది? అంత్యకాలములో నారాయణ అన్నాడు వీడు. పోయే కాలంలో నారాయణ అన్నవాడి పాపాలన్నీ పోయి వైకుంఠానికి వెళ్తాడు. ఆ మాత్రం మీకు తెలియదా? ఇది ధర్మసూక్ష్మం. మీకు ఆ ధర్మసూక్ష్మం తెలియదు. భగవద్గీతలో ఏమన్నాడు? అంతకాలేచ మాం ఏవ స్మరన్ ముక్త్వా కళేవరం. అంతకాలే, పోయే కాలం అంటే మృత్యు వచ్చినప్పుడు, మాం ఏవ నన్నే స్మరన్, స్మరించి కళేవరం ముక్త్వా, శరీరం విడిచిన వాడు ఎక్కడికి నా లోకానికి వస్తాడు, పాపాలు విడిచిపెట్టానాడే. కాబట్టి పోయే కాలంలో వీడు హరిస్మరణ చేశాడు, దాంతో పాపాలు హరించుకుపోయాయి. వీడు ఇప్పుడు పరమ పుణ్యాత్ముడయ్యాడు. అందుకే వీడికి మేము 10 ఆయువు ఇచ్చాం, ఇంకో 10 బతుకుతాడు అనగానే, సరే ఇక మిమ్మల్ని మేమేం కాదనలేము, మీతో యుద్ధం చేయలేము మేము అని పాప వాళ్ళు నిరాశగా యమలోకానికి పోయారు. యమలోకానికి వెళ్ళి యముని దగ్గరికి వెళ్ళి, యమధర్మరాజా, ఈ లోకానికి నువ్వో ప్రభువువి, ఇంకెవరన్నా ఉన్నారా అంటే ఏం జరిగిందన్నాడు ఆయన. నీ మాట ప్రకారం కన్యాకుబ్జానికి వెళ్ళాం, పరమధర్మార్కుండి అజామీళ్ళుండి తెద్దామనుకుంటూ ఉంటే సుందరాకారులు వైకుంఠ దూతలంటే వాళ్ళు వచ్చారు అని జరిగిందంతా చెప్పగానే వెంటనే యముడు 2 జోడించి నారాయణ అన్నాడు. ఏమిటి నువ్వు ఆయనకే దండం పెడుతున్నావు అంటే మరి ఏం చేయమంటావు? దండం పెట్టక, ఈ చరాచర జగత్తుకి అధినేత చంద్రశేఖరుడు నారాయణుడు, కాబట్టి వాళ్ళిద్దరే ఈ లోకానికి మూలకారకులు. హరిహరుల యొక్క నామమును స్మరించిన వాడి పాపాలు తొలగిపోతాయి. నేను ఎంతకాలం మీకు రూల్స్ చెప్పాను, కానీ ఆ రూల్స్లో ఎవరి మీద అప్లై చేయాలో అప్లై చేయకూడదో చెప్పలేదు. నేను ధర్మం చెప్పాను, ధర్మ సూక్ష్మం చెప్పలేదు. ఇప్పుడు చెబుతున్నాను వినండి, మాట వరసకైనా
ఏది మాట వరసకి. హరి అంటే వాడిని ఎప్పుడు మన లోకానికి దాటండి. ఏదో అన్నం దగ్గర ఉన్నాడు ఒకడు, అన్నం తింటూ తింటూ రామరామ అన్నాడు. వాడు అనాలని అనలేదు, ఏదో అనాలోచితంగా అన్నాడు. అయినా వాడి పాపాలు పోయినట్టు. ఇక్కడ ఒక అద్భుతమైన మాట చెప్పాడు ఆయన, బాంధవమునైన వగనైన పగనైన ప్రీతినైన ప్రాణభీతినైన. బంధుత్వంతో అయినా శత్రుత్వంతో అయినా బాధతో అయినా లేక శ్రీ మహావిష్ణువు మీద ప్రీతితో అయినా ఏ వంకతో అయినా నారాయణ స్మరణము చేసిన వాడి పాపములు పోతాయి. కాబట్టి అటువంటి వాళ్ళ జోలికి మీరు వెళ్ళకండి. పద్మనయ్యను మీది భక్తి యోగం వెళ్ళ ముక్తి యోగమనుచు మొదలు రుంగు వారి 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 చేరిన వారి త్రోవ పోవ వలదు దూతలారా. శ్రీమన్నారాయణుని మీద భక్తి ఉంటే ముక్తి వస్తుంది అని గ్రహించిన వాళ్ళ జోలికి వెళ్ళదు. ఉదాహరణకి మీరందరికీ ఆ నమ్మకం ఉంది కదా, కాబట్టి మీ జోలికి వెళ్ళద్దు అన్నాడు. కాబట్టి మీరందరూ భాగవతం వింటున్నారు కనుక నారాయణుని మీద భక్తి వల్ల ముక్తి వస్తుందని గ్రహించారు కనుక ఇక్కడున్న వాళ్ళ జోలికి వెళ్ళద్దు అన్నాడు. ఎవడు మీ దగ్గరికి రారు యమకింకర్లు గ్యారంటీ. ఒక్క మీ దగ్గరికే కాదట, మొదలెరుంగు వారి 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 మీకు కూడా చుట్టాలు ఉన్నారుగా స్నేహితులను, మీ బంధువుల దగ్గర కూడా వెళ్ళద్దు అంటాడు ఆయన. మళ్ళీ మీ బంధువుల దగ్గరే కాదట, వారి చేరిన వారి వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళా కూడా వెళ్ళద్దు అన్నాడు. ఎంత గొప్ప మాట అండి అది. పద్మనయ్యను వీధి భక్తి యోగం వెళ్ళ ముక్తి యోగం అనుచు మొదలు రుంగు వారి 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 చేరిన వారి త్రోవ పోవ వల్లదు దూతలార. కాబట్టి మీతో పాటు మీ స్నేహితులు వాళ్ళ స్నేహితులు కూడా అదృష్టవంతులు అన్నమాట. ఇంట్లో కూతురు కూడా దిక్మలాడు మోక్షం పొందేస్తారు అని నేను అలా వ్యాసుడు అన్నాడు. ఇక మీద ఇది ఆజ్ఞ అనగానే కిక్కురు మరకుండా యమకిక్కురులు అలాగే చేస్తామన్నారు. ఇప్పుడు మహానుభావుడు అయిపోయాడు గజామీడు, వాళ్ళు వచ్చి నొక్కగానే ఆ యమపాశం కత్తిరించగానే మళ్ళీ ఆయువు వచ్చింది, ఆరోగ్యం వచ్చింది, తల తిరుగుడు పోయింది, కళ్ళు కనబడ్డాయి, దుర్వాసన పోయింది శరీరం నుంచి. వెంటనే ఆయన మహానుభావులారా అని ఏదో అనబోయాడు వైకుంఠ దూతలకేసి తిరిగి, కానీ వాళ్ళు మాయమైపోయారు. వాళ్ళు ఎక్కువసేపు ఉండరు, ఎక్కువ మాట్లాడరు, అదృశ్యమైపోయారు. అప్పుడు అతను అనుకున్నాడు, నను రక్షించిన పుణ్యమూర్తులు కనన్నాళీక పత్రేక్షణులు, నన్ను రక్షించిన మహాత్ములు చతుర్భుజులు నీలమేఘఛాయ శరీరులు తామర పువ్వులు లాంటి కళ్ళు కలిగిన వాళ్ళు శంఖచక్ర కథాపద్మములు ధరించిన మహాత్ములు ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయారు. కానీ వారి సంభాషణ ద్వారా వారు వైకుంఠం నుంచి వచ్చినట్టు తెలిసింది. పరమ పాపాత్ముణ్ణి, తల్లిదండ్రుల్ని చంపిన వాణ్ణి, భార్య ఆత్మహత్యకు మూలకారకుణ్ణి, దొంగతనాలు చేసిన వాణ్ణి, మద్యపానం చేసిన వాణ్ణి, ఈ దిక్కుమాలట బోయదంతో తిరిగిన వాణ్ణి, అటువంటి నాకు కూడా ఏ జన్మ సుకృతమో నారాయణ అనే మాట నోటి మెంబడి వచ్చింది, నాకు ఈ యోగం పట్టింది, ఇంకా నా ఆయువు 10 ఏళ్ళు ఇంకా పెరిగిందన్నారు. వాళ్ళు ఎక్స్టెన్షన్ ఇచ్చారు కదా రిటైర్ అయ్యాక, మళ్ళీ ఒక్కోసారి అదృష్టం బాగుంటే సర్వీస్ పెంచుతారులేండి. హాయిగా 58 ఏళ్ళకి రిటైర్ అయిపోయి పద్మాకర్ గారితో యాత్రలకు వెళ్ళాలనుకున్న వాడికి 60 ఏళ్ళు 61 ఏళ్ళు సర్వీస్ చేస్తుంటే వాళ్ళు ఏడుస్తున్నారు ఇళ్ళలో పడి. కానీ వీడు మాత్రం సంతోషించాడు. ఎందుకని, ఇంకో 10 ఏళ్ళు మిగిలింది, ఈ 10 ఏళ్ళు బాగుపడదాం అనుకున్నాడు. వెంటనే ఆ బోయేదాన్ని దాని పిల్లల్ని వదిలిపెట్టాడు. అక్కడి నుంచి వెంటనే హృషీకేశం పోయాడు. అక్కడికి పోయి మిగతా 10 ఏళ్ళు గంగా స్నానం చేసి నిరంతరం నారాయణ 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 అన్నాడు. దాంతో వాడి పాపాలు పోయాయి. చివరికి 10 ఏళ్ళు గడిచాక వైకుంఠం నుంచి దివ్య విమానం వచ్చింది. ఆ విమానంలో హాయిగా వైకుంఠానికి వెళ్ళిపోయాడు. ఎంతటి పాపాత్ముండైన తక్షణం పవిత్రుణ్ణి చేసే దివ్య నామం నారాయణ నామం. అందుకే వీలున్నంత వరకు ఈ పురాణాల్లో ముందు వెనక కూడా ఇలా గోవింద స్మరణ నారాయణ స్మరణ చెయ్యండి. ఇక్కడ మనకు అనుమానం రావచ్చు, మేము కూడా వాడికి మళ్ళీ 88 ఏళ్ళు తిరుగుతాం చివరిన నారాయణ అంటామని. అది మన వల్ల కాదు. ఎందుకో తెలుసా, వాడు 16 ఏళ్ళు నుంచి 24 ఏళ్ళు వచ్చేదాకా కూడా నిరంతరం హరిస్మరణ చేసిన పుణ్యాత్ముడు. ఒకప్పుడు మధ్యలో డీవియేట్ అయ్యాడు, పాపి అయ్యాడు, కానీ పూర్వ పుణ్యం ఒకటి ఉన్నది, ఆ పుణ్యం సమయానికి కాపాడింది.
మనం కూడా అంత పుణ్యం చేసామో లేదో తెలియదు కనుక ఎప్పుడో చచ్చేటప్పుడు నామస్మరణ చేద్దామంటే అప్పుడు నారాయణ కాదు నారా కూడా అనలేమట. ఇక్కడ చిన్న విషయం చెప్పాలి మీకు. పూర్వం ఒక పాపిష్ట ఆవిడ ఉంది, పాలు పేడ పెడక ఇలా అన్ని అమ్మేమ్మే తెగ సంపాదించి తెగ సంపాదించి జీవితంలో ఎప్పుడు ఎవరికి దానం చేయలేదు. పద్మాకర్ గారు పురాణం చెబుతుంటే వినడానికి రాలేదు. పాప వాళ్ళ ఆయన మంచివాడు, మా ఆవిడ చేత ఏదో రకంగా భగవన్నామం చేయిస్తే బాగుండు, ఆవిడ చేత దానం చేయిస్తే బాగుండు, ఆవిడ చేత కూడా భాగవతం వినేలా చేస్తే బాగుండు అనుకునేవాడు ఆవిడ వినేది కాదు. డబ్బు తప్ప ఇంకేమొద్దు నాకు, ఐ వాంట్ మనీ, మనీ ఈజ్ హనీ అనేది ఆవిడ. అది హానని తెలియదు ఆవిడ. పాపం వచ్చేవరకి డబ్బు ఎంతో సంపాదించి నలుగురు కొడుకులు మొగుడికి ఇచ్చి మంచం మీద పడింది. కాళ్ళు చేతులు పెరాలసిస్ పడిపోయి వచ్చింది, మూతిలా పక్కకి తిరిగిపోయింది, చెవులు వినపడ్డంలా సరిగ్గా మాట రావట్లా అలా పడిపోయి కొట్టుకుంటుంది. అంటే పోయే కాలం వచ్చింది. భర్తకి జాలి వేసింది ఆవిడ మీద, రే ఈ పిచ్చిది తెగ సంపాదించి మనల్ని అందరినీ సంప సుఖపెట్టాలనుకుంది, ఎప్పుడూ భగవన్నామం అనలేదు, భగవత్ కథ వినలేదు, నారాయణ అని ఒక్కసారి ఆవిడ చేత అనిపిస్తే కనీసం చేసిన పాపాలు అజామీయుడికి పోయినట్టుగా పోయి మోక్షానికి అడుతుంది. మీ అమ్మ దగ్గరికి వెళ్ళి నారాయణ అనిపించండి రా అన్నాడు కొడుకులతో. కొడుకులు వచ్చి అమ్మ నారాయణ నారాయణ అని అంటే ఆవిడకి వినపట్లేదుగా అది మూతి పక్కకి తిరిగి, అదే ఇలా మీ అమ్మకి వినపడేటట్లేదు, చెవుడు వచ్చింది, చెవులు పనిచేయట్లేదు, నోరు పనిచేయట్లేదు. అక్కడ పీచోటు చూసారా నార, ఆ నార పట్టుకురండి, నార చూపిస్తే కనీసం నార అంటుంది, నారాయణలో కనీసం నార అన్న కొంత పుణ్యమైనా వస్తుంది అన్నట్ట. అది కనుక అక్కడ గోగునార జనపనార ఉంటే ఈ పిల్లలు పట్టుకొచ్చి ఇదేమిటమ్మా అన్నారు అంటే నార అంటుందేమో అని ఆవిడ పీచు పీచు అని చచ్చిపోయింది. వచ్చే జన్మలో ఇప్పుడు పీచు అయి పుట్టినది, ఎంత ఇళ్ల ముందు కొబ్బరి పీచు ఉంటుంది కదా మ్యాట్, ఆ మ్యాట్ అయి పుట్టింది పాప ఆవిడ. కాబట్టి భగవన్నామం చివరిలో నారాయణ అందాం అంటే నారాయణ పీచు అంటాం, ఆ తర్వాత ఇక మన బతుకంతా పీచే, ఏ పేచీ ఉండదు. ఎంతో అభ్యాసం ఉంటేనే అంత్యకాలంలో భగవన్నామం వస్తుంది. కాబట్టి నిరంతరం చేయడానికి ఈ సప్తాహాలు, నిరంతరం మనల్ని బాగు చేయడానికి ఈ నామస్మరణలను గ్రహించండి. మొదటి రోజు ఈ విధంగా పరమ పవిత్రంగా భగవద్గత పూర్తయ్యింది. రేపు కూడా ఉదయం 9:30 వచ్చేస్తారు, మిగతా కార్యక్రమాలు చూసుకుంటారు. పురాణం 2 పూట్లో ఉంటుంది కనుక వీలున్నంత వరకు కూడా అందరూ కూడా 10 మందిని తీసుకొచ్చి వీలేలా చేయండి. హారతి.